అమృతమూర్తులైన అమరజీవులు, మా అమ్మా నాన్నలకు ఈ చిత్రం అంకితం. మాగంటి వెంకటేశ్వరరావు, ఎంఆర్సి బాబు. మంది జనం వచ్చారంటే ఉప్పరవా చెప్పు. చూసేవనరా, ఈ పప్పల సమయం థియేటర్ దగ్గరికి ఎంతమంది జనం వచ్చారో. మనం థియేటర్ కట్టినా ఈ పద్యాలలోనూ ఎంతమంది జనం రావడం ఇదే మొదటిసారి. అక్కడ చూడు, ఆ గాలు గారు ఒక్కడ కూడా లేడు. మీటింగ్లకు వచ్చిన జనాన్ని చూసి పార్టీకి వెళ్తుంది అనుకోవడం ఎంత తప్పు. థియేటర్ దగ్గరికి వచ్చిన జనం లోపలికి వస్తారనుకోవడం కూడా అంతే తప్పు. లోపలికి వెళ్తాను కాకపోతే ఈ జనం ఎక్కడికి ఎందుకు వస్తారా? బోసుబాబు ఏ బొమ్మ తెచ్చాడో చూసి పోదామని వచ్చుంటారు. బొమ్మ పోస్టర్ కూడా దొరికకుండదు, అందుకే అయిపు లేకుండా పోయాడు. సర్లేండి, బుకింగ్ ఓపెన్ చేసుకుందాం పదండి. అగో అప్పుడే తెరవద్దు. ఆ బోసుబాబు గారు వచ్చి నా థియేటర్ ముందున్న జనాన్ని చూసి కుళ్ళి కుళ్ళి ఏడవాలి. అది చూసి నేను అని ఎర్రగబడి నవ్వాలి. మనతో కాంపిటీషన్ తట్టుకోలేక వాడు వాడు థియేటర్కి తాళం వేసి ఇంటికి వెళ్ళిపోవాలి. అప్పుడు అప్పుడు బుకింగ్ ఓపెన్ చెయ్యాలి. ఆ తరువాత ఫస్ట్ సీన్ లోనే లాగొద్దు, లేకొద్ది. ఒరే సిలుసురావా, ఏంటన్నా ఏం బొమ్మేస్తున్నారా? ఇంకా తెలదరా అబ్బాయి గారు రావాలరా? అంటే బాబుశంకర్ రాలేదంటావా? ఇంకా రాలేదా? అసలు బయలుదేరి ఉంటారంటావా? పొద్దున బయలుదేరి ఉంటారా? మధ్యలో డాక్టర్ రిపోయేమను. అసలు ఇవాళ వస్తారంటావా? ఇల్లు గాలు ఒకటి ఎడుతుంటే ఇడ్లీలో కన్న పోసేయలేదని ఇంకొకటి ఎడుతున్నట్టు మధ్యలో చేస్తాంటారా? నోరెత్తామంటే చంపేస్తాను. కొప్పడిపోతామంటారా? ఓ గట్టును కట్టుకొస్తున్నాడు, ఓ బోధుడు బొమ్మలు ఎట్టిన పెన్షన్ పోతే అడిగాను. ఏం తప్ప ఏంట్రా చూడరావా, తోలు కొడడానికి ఎగల కూడా లేనట్టున్నాయి. వెంగట్కి పోక, ఒకవేళ మీ ఆలు మూసేస్తే మా ఆలు సైకిల్ స్టాండ్ చూసుకుంది. కానీ ఏంటి చూసుకునేది రా బుకింగ్ లో బొక్క? మరి అంత అలా రెచ్చిపోక, అబ్బాయి గారు వెళ్ళారు, నీ బాక్స్ బద్దలైపోయి బొమ్మట్టుకొస్తారు. ఏమే ఏమేమే నీ ఉన్నత వ్యక్తి అర్థహాసము,
ఎంత మురుమయత్రించాను మనసును తురాక హృదయ శల్యాయమానములైన నీ పరిహాసారములే నా కన్నపట్టుములు బయ్యలు చేయుతున్నవే. క్షీర వారాసి జనిత రాక సుధాకర వరవంశ సముత్పన్న మహోత్తమ క్షత్రియ పరిపాలిత భరత సామ్రాజ్య ధౌరేయుండనై నిజభుజ వీర్య ప్రకంపిత చతుర్దశ భూన సూరవరెన్నులకు శత సోదరుల కగ్గరజుండనై. అన్నగారి కటౌట్ మళ్ళీ బై ఎలక్షన్ వస్తాయా? అది ఎలక్షన్ కటౌట్ కాదు, బోసుబాబు థియేటర్ వేసే పిక్చర్ కటౌట్. అయ్య బాబా ఇది లేట్ అయింది, రైలు కట్టడిందే కటౌట్ నుంచి పోస్టర్ లాంటి చేస్తారు కదండి. చూడు డీవీఎస్ కర్ణా దాంట్ పెట్టగా. అరే నామాల నాలుగు రూపాయలు పెట్టారు కానీ శుభ్రంగా పోస్టర్లు అంటిద్దరా? దగ్గర అగ్గి పెట్టలేదు, నీ దగ్గర ఉంటే అగ్గి పెట్టేందుకే నీ గుండె మీద నా చుండు అంటించడం అంటే మంట పెట్టడం కాదురా, శుభ్రంగా మైదా పిండితో గోళ్ళ మీద అతికించమని. ఓహో ఓహో కదా అలాగా కాదు అసలు ఇట్లాంటి పార్టీ ఫిరాయింపులు అన్నగారికి అస్సలు ఇష్టం ఉండదు. రండి రండి. బాబు గారి దెబ్బ ఇలాంటి బొమ్మ ఏదో తెచ్చి నీ బుకింగ్ బొక్కడేస్తానని తెలిసే మనం బుకింగ్ ఓపెన్ చేసేద్దాం అన్నావు. నువ్వేటన్నావు రావాలా చూడాలా ఏడాలా నవ్వాలా అన్నావు. ఇప్పుడు ఏటైంది? నవ్వు ఆడంత అయింది, ఏడు మనంత అయింది. చివరాఖరికి సైకిల్ స్టాండ్ లో సైకిల్ కూడా అన్నగారి బొమ్మకే వెళ్ళిపోతున్నాయి. ఏంటి తల్లి బుకింగ్ లో హ్యాండ్ పెట్టుకోసమ్మా నువ్వు వెళ్ళలేదే? అన్నగారు సినిమా చూడలేం. మంది ఏరే పార్టీయా? కాదు, మా పేదోళ్ళందరికీ అన్యాయం చేసి వెళ్ళిపోయాడు కదా ఆ దేవుడు, ఆయనంటే కోపం. మీ సినిమా ఏ సూత్తం ఏసేయండి. నేలా పెంచే డబ్బులు అంటే చేసి దీని ఒక్కదానికి షో వేసేద్దామనే. ఒక్కదండి అండి, మీరున్నారు నేనున్నాను, పేద ఆపరేటర్ ఉన్నాడు, టికెట్లు దింపు వాళ్ళు ఇద్దరు ఉన్నారు, ఇక్కడ క్యాంటీన్ వాడు ఉన్నాడు, అక్కడ సోడా బండి ఉన్నాడు, మొత్తం అంతా కలిపి వేసుకుంటాం. ఏంటి వేసుకునేది? కోలాటం. మనందరం టిక్కడ కొరకుడు సినిమా వేసుకున్నా కార్బన్ మొక్క కొంటానికి కూడా డబ్బులు సరిపోవు. అయితే ఏడు చేద్దాం, వెళ్తాం వేసి వెళ్ళిపోదాం, కరెంట్ ఖర్చు మిగులుద్ది. పద వదిలిందని తుప్పు బాగా ఇదిగా ఇంటికి వెళ్ళేసి చెప్తావు కానీ మా హాల్లోకి వచ్చే ఇంటర్వెల్ పొగడాలు పొగడాలే పురుగులు పురుగులు అని అమ్ముకోవచ్చు. పదండి మైదా పిండి కరిసే వస్తుంది. దిగ్గు లేకుండా హాల్లో పురుగులు అమ్ముతావా? ఇదిగా మా భోజబాబు తట్టుకోకు, జిల్లాలు బంద్ అయిపోతాయి. మరి మన కస్టమర్లందరూ చంపుతున్నారు, గ్రూప్ డాన్సర్లు వచ్చేస్తారు, మేఘ పెట్టకండి, అక్కడ అగండి, ముందు వచ్చే గేదెలు వెళ్ళిపోతాయి. ఓ ఎగేసి వచ్చేస్తారు, అక్కడ అగడే 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 రండి పోతాను. అందరూ అబ్బాయి గారి దగ్గర పంచుకుంటే లేట్ అయిపోతుంది కానీ ఆవు పాలు అబ్బాయి గారి దగ్గర పంచుకోండి, గేదె పాలు దగ్గర పంచుకోండి. రండి రండి. ఆయన పొద్దునే లేచి వచ్చింది, నీ ఏదో తెత్త పాలు పంచుకోవడానికి కాదు, ఆ పాటి పాలు మా పాలు ఎరిగిపోతాడు. ఎండ తక్కువగా నువ్వు పెద్ద నాటు చేయమల్లి. మరి నువ్వు ఏమండే ఏమంటే ఈ సత్యనారాయణ గారి సినిమాలో బూతులు ఉన్నాయంటారు, కథలో ఇలాంటి క్యారెక్టర్లు ఉన్నప్పుడు బూతులు కాకపోతే నీతులు వస్తాయా? ఇదిగో అందరికి నేనే పోయాలంటే లేట్ అయిపోతుంది. మరి లేట్ అయినా పర్లేదు, ఎయిటింగ్ చేస్తాం. నీ ఎయిటింగ్ మా అబ్బాయి గారితో మీటింగ్ కోసమే కదా, అయినా నాకు తెలియకడతాను. ఆ రోజున నే రోజున మిల్కే కదా, ఆ రోజున మిల్కే ఏమైనా ఇష్టపడ కలర్లో ఉంటుందా, నాదేమన్నా బ్లాక్ అండ్ వైట్ లో ఉంటుందా? ఇదిగో కామెడీని కామెడీనిగా ఉంటు హీరో కటింగ్ లేవక. అబ్బాయి గారు మీకు ఈ మధ్య లేడీస్ పాలింగ్ తెగ పెరిగిపోతుందండి, మీ ఫిగర్ అట్రాక్షన్ చూసి చిన్నపిల్లలైనా ఓడి వేసుకుని సూర్యవా ఇప్పుడు కూతురే కదా. మరేనండి ఏంటంటే చింపడుకుని మన దగ్గరకు వచ్చేస్తుంది. మీకు బీట్ అయ్యడానికి వస్తున్నామండి. ఏండి అది పెద్ద కంచు, కూతురు జాగ్రత్తగా ఉండండి. మరి బోస్ బావా ఇవాళ నుంచి నాకు పాలు పోయివా? మీకు పాడు ఉందిగా. మా పాలు పలుచుకుంటున్నాయి, అస్సలు బాగుండట్లేదు. నీ పాలు చిక్కగా ఉంటాయి అంటున్నారు అందరూ, పోయివా? ఓ లేట్రే సరే ఇంకెళ్ళు. ఏంటి కన్నాటకంటే ఓ ఇంగ్లీష్ సినిమా చూసినట్టు చూసేస్తున్నారు మా అబ్బాయి గారిని?
ఈ మొక్క ఇడిసింది మీ అబ్బాయి గారి కోసమే. సాయి చెప్పు తల్లి, అర్థం కాక జనం లేచిపోతారు. నాకు సాయం చేస్తావా? ఏంటి బోస్ బాబుకి నాకు మధ్యవర్తిగా ఉంటావా? అంటే బోకర్లాగా? చిచి బెదర్లాగా. తనకి నాకు లింక్ ఎడితే తల్లి, అసలే మా అబ్బాయి గారు స్వాతి ముచ్చుల కమలాసం టైపు. నువ్వు రంగేళిలో ఊర్మిలాగా ఆయిరే ఆయిరే నందరారే రారీరే అని పరిగెత్తుకుంటూ వెళ్ళి నిన్నే పెళ్ళాడతా అన్నవరకు ఆ ఒకటి పారిపోతాడు. నా ప్రేమికుడికి నేను ప్రేమ ఖైదీని కావాలి. ఏం చేయాలో చెప్పవా? నీ రుణం నేను ఉంచుకోనిలే. అమ్మాయి గారు మీరు ఇలా క్యాచ్ కొడుతుంటే నా హృదయం ఎంత ఇంచుకుపోతుందండి. నిజంగానా? ప్రేమాడ పూర్తిగా అమ్మాయి గారు పై కమిడీల్లో కనపడ్డా హీరోకు ఉండాల్సిన దిశల హృదయం ఉందండి నాకు. ఈ ప్రేక్షకులు అర్థం చేసుకోరు. ఎలాగోలా అతను నన్ను చేసుకునేట్టు చేయవా? చేసుకునేటట్టు చేస్తావు కూతంత, కట్టమైపోతా అమ్మాయి గారు. ఉంచుకునేటట్టు చేస్తా. నువ్వు ఉంచుకునేటట్టు చేయి, చేసుకునేటట్టు నేను చేసుకుంటాను. కూతంత ఓపిక పట్టండి. అర్జెంట్ అండి, అయితే డ్రీమ్ సాంగ్ చేసుకోండి. విద్యాసాగర్ గారు రెడీ, 1 2 3 4. Thank you.
చూసేవన్నీ ముట్టుకోనా, కసిక నిన్ని కట్టుకోనా. సుఖపై హై హై కన్ను వాలితే హై హై చూడు కుదిరింది మగ తోడుకో. చెప్పు డాక్టర్ చూసావంట్రా, స్తంభం పట్టుకుని ఎంత కసరత్తులు చేసేస్తుందో. దీని వరుస చూస్తుంటే ఎక్సర్సైజులు అవి బాగా చేసేసి కరణం మల్లీశ్వరి అయిపోయేటట్టుగా ఉందిరా. కరణం మల్లేశ్వరి అవదు, తాళ్ళు రామేశ్వరి అవదు, త్వరలోనే కాలు జారి పిల్లలు తెల్ల అవుద్ది. అదేంట్రా, నీ కూతురు చేసేది ఎక్సర్సైజ్ కాదు ఎక్సర్సైజ్. ఆ డైలాగ్ లేను బాసు, నా బాసు శబాసు, నలిపే నా ఫేసు, నవ్విలే నా నోసు, కొరికే నా లిప్స్. అదేట్రా, అది మన ఎక్స్పర్ట్ వాడి పేరు కనబడుతుంది. ఇందులో ఏదో తిరకాసు ఉందో. తిరకాసు లేదు, అరకాసు లేదు. నీ కూతురు లవ్ స్టోరీ రన్ చేస్తుంది. వేసే నాతో స్టెప్స్. స్వాతే పాచి మొఖాన్ని బోసు బోసు అంటూ తమ్ము అరిగిపోయేలాగా తెగ నలిపేస్తూ కలవడుతున్నావు. బోసు మీద మనసు పారేసుకున్నాను, కళ్ళో పాటేసుకున్నాను, పాటలో స్టెప్ వేసుకున్నాను, మధ్యలో ఒక ముత్తేసుకున్నాను, చివరిలో వాటేసుకున్నావా? ఆ వాటేసుకున్నాను. నా బోసు నా బంగారు కొండ, ఇంకొకసారి అని మాటేస్తావనుకో తవ్వడ పగిలిపోతే ఎవ్వడు దొరకనట్టుగా ఆ పోయిన లవ్ అంటే. నాకు అతను బాగా నచ్చాడు. నాన్నా, నా బోసు బాబుని ఇంకో మాట అన్నావు అంటే నేను క్షమించను. నేను కాలంటూ జారితే నా బోస్ బావుతోనే జారుతాను. చూడమ్మా, ఇప్పుడు కాలు ఒకటే జారుతావా, తర్వాత పెళ్లి కూడా చేసుకుంటావా? ముందు కాలంటూ జారితే తర్వాత ఆటోమేటిక్గా పెళ్లి అయిపోద్ది. ఆ పెళ్లి కాదు, దినం జరుగుద్ది. నువ్వు అలా డిసైడ్ అయిపోతే కరెంట్ స్తంభం ఎక్కేసి వైర్ లట్టేసుకుని నేను సూసైడ్ చేసుకుంటాను. అప్పుడు నీ సావు కారణం నీ బాబే అని ఒక ఉత్తరం కూడా రాసి పెడతావా? ఖచ్చితంగా పెడతాను. ఆ పెడతావు? అమ్మా, నువ్వేంట్రా దానికి బ్యాడ్ ఐడియాలు ఇస్తున్నావు? బ్యాడ్ ఐడియా కాదు, సూపర్ ఐడియా ఇస్తున్నాను. నా మాటని అతగాడి కాళ్ళ ఎల్లబడి ఆడి కాళ్ళు కడిగేసి మీ చేతులు దుడిచేసుకోండి. ఊరిని ఎప్ప ఆడితో పెళ్ళంట్రా, ఆడు మనకి విలన. మనమే ఆడికి వెళ్ళలం గానీ ఆడు మనకి ఇళ్ళ కాదు. అతగాడు మీ అల్లుడైతే అతగాడి థియేటర్, 40 ఎకరాల కొబ్బరి తోట, 20 ఎకరాల చేపల చెరువు, రైస్ మిల్లు, ఐస్ బ్యాటరీ, బోల్డ్ అంత క్యాష్ మన కంట్రోల్లోకి వచ్చేస్తాయి. అప్పుడు టూ ఇన్ వన్ లాగా ఈ ఊరు మొత్తానికి నువ్వే నెంబర్ వన్ అయిపోతావు. ఎంత డెవలప్ అయిపోయావురా, బ్రహ్మాండమని 80 ఐడియాలు ఇచ్చేస్తావు. సావాస్ దోషం. సర్లేవా, 4 రోజులకి ఆపిచ్చెళ్ళి మాట్లాడద్దాం. లాగొద్దు లేకొద్దు, తక్కువచ్చినా కోణార్క్ ఎక్స్ప్రెస్ వచ్చినా ఎక్కువసేపు ఆగదు. ఇక్కడ సీన్ కట్ చేస్తే అక్కడ సీతారాత్రం గారి మీద సీన్ ఓపెన్ అయిపోవాలా? అన్నటమ్మా, ఆ మధ్య నరసాపురంలో కొన్న గేదీ నిందా? ఇదిగో నరసాపురం గేది ఈనేసిందా, దొడ్లో దూడ పేడేసిందా, గోరు చుట్టేసిందా, కోడి గుడ్డెట్టిందా అని వేస్ట్ డైలాగ్ మాట్లాడితే సీన్ సాగి లేకొస్తుంది. డైరెక్ట్ పాయింట్కి వచ్చాయి. చూడండమ్మా, మా ప్రొపరైటర్ గారి డాక్టర్ని మీ అబ్బాయి గారికి ఇద్దామని అడుక్కోవడానికి వచ్చాడు. అవునండి, మా పాప మీ ఓని తెగ లవ్ చేసేస్తుంది, పెళ్ళిళ్ళు చేసుకుంటే మీ ఓని తప్ప మరోని చేసుకోనని తెగొట్టి చెప్పేస్తున్నాయి. ఎలే మీరు చూడలేదని కూడా మా డాక్టర్ని వాషింగ్ పెట్టేసి కూర్చోబెట్టి చేతిలో ఫ్రూట్ పెడితే అచ్చు సరస్వతీ దేవి లాగా ఉంటుంది. సరస్వతీదేవి చేతిలో ఉండేది ఫ్రూట్ కాదు, ఈయన. అదేలేవా అమ్మా, మాకంటే మీకు గొప్ప సంబంధాలు వస్తాయన్న సంగతి నాకు తెలుసు. కాకపోతే ఒక ఊరు వాళ్ళం, పిల్లలు మన కళ్ళ ముందే ఉంటారు. నాకు ఒక్కగానొక్క కూతురు. ఒక్కగానొక్క కూతురు అంటావేంటి? మరి ఆ కొడుకు నీకు పుట్టాడు, నాకు పుట్టినోడు, ఆడు మగాడు, ఆడు దారాడు చూసుకుంటాడు. చూడండి మా అబ్బాయి. మీరు ఊ అంటే మీ అబ్బాయి అందు నాకు తెలుసు. అది కాదండి, మా వాడికి ఇదివరకే పెళ్లి నిశ్చయం అయిపోయింది. నిశ్చయం అయిపోయిందా? ఎప్పుడు ఎవరితో? ఇంతలపూడి జమీందార్ రామరాజు గారి అమ్మాయితో. రాజు గారి సంబంధమా? రాజుగారు మా వారు మంచి స్నేహితులు, వారి అమ్మాయిని చేసుకోమని ఆయనే అడిగారట. మా వారు మాట ఇచ్చారు. మాటదే ఉందమ్మా, ఎన్నో అనుకుంటా అన్ని జరుగుతాయంటి. అయినా బావగారు బతుకుంటే అదొక మాట. ఆయన పోయి 10 ఏళ్ళు అయింది. 100 ఏళ్ళు అయినా కూడా ఆయన మాటను గౌరవించి నిలబెట్టడం నా బాధ్యత.
అమ్మాయి చదువుకుంటుందని ఆగాం. అంటే చదువుకున్న పిల్ల తమను పిల్ల కావాలి గాని మీలాంటి నాటు పిల్ల అక్కర్లేదు అనేగా మీ ఒపీనియన్? మళ్ళీ ఆ ముక్క డీటెయిల్డ్ గా చెప్పాలేంటి? పెళ్లి ఫిక్స్ అయిపోయింది అంటున్నారుగా. ఏంటి ఫిక్స్ అయిపోయిందా? మరి లగ్నం ఎప్పుడు? శుభలేఖలు వస్తాయిగా, అప్పుడు చూసుకుందరు గాని. ఇదిగో అత్తయ్య శుభలేఖల మీద నాది బావది పెద్ద పెద్ద ఫోటోలు వేయించాలి. పిచ్చి బాబ పెళ్లి నీతో కాదు ఫిక్స్ అయింది, ఏరే అమ్మాయితో అంట. ఎందుకే ఏడుస్తావు? ఈ బోడి సంబంధం కాకపోతే దీని బాబులని సంబంధం తీసుకొస్తా పదా. నా కూతుర్ని కాదన్నారుగా, ఈ నిప్పప్పల పవర్ ఏంటో చూపిస్తా. ఏంటి చూపించేది బుకింగ్ లో బొక్క? ఏం చూపిస్తానో ఎండి తెర మీద చూడు. దావతర మీద ఏం చూడొద్దు. ఇదిగో మఫ్లర్. మళ్ళీ ఈడెందుకు వచ్చాడమ్మ ఇక్కడికి? వాళ్ళ అమ్మాయిని చేసుకోమని అడగడానికి వచ్చాడు. ఏంటి దాన్నండి? అయ్యి బాబు అది పెద్ద యాంపండి. అది కానీ మన ఇంటికి ఓడలేదంటే అబ్బాయి గారిని మిమ్మల్ని మరసెట్టేద్దండి. పెద్ద డేంజరస్ కేసు అండి బాబు. నా పెళ్లి గురించి నాన్నెవరికో మాట ఇచ్చారని చెప్పావు కదమ్మా. అది చెప్తేనే అలిగిపోతున్నాడు. ఆడలిగితే మనల్ని చేస్తాడండి. మన కోడిపేట మీద ఈ కూడా పేగలేడున్నాడు. అయినా ఎందుకు వచ్చింది గొడవ? కాదని అందరికీ పగవాడం అవుతున్నాం. వెంటనే రామరాజు గారికి కబురు చేస్తాను అమ్మాయిని చూసుకోవడానికి వస్తున్నామని. నాన్న మాట ఇచ్చాక ఇంకా పెళ్లి చూపులేంటమ్మా? వెంటనే ముహూర్తం పెట్టించమని కబురు చేయి. అది కాదురా, అమ్మాయి నువ్వు చూడలేదు నేను చూడలేదు, ఒకసారి చూస్తే. నాన్న మాట కన్నా అమ్మాయి అందం ఎక్కువ కదమ్మా. నిజమా? అవును, కొడుకు వాళ్ళ మాట నిలబెట్టాలి కదా. ఆ పిల్ల మీ పర్సనాలిటీ సూట్ అవుతో లేదో చూడకుండానే ఓ కైరెట్ వెళ్ళండి. సపోజ్ దారుపూడి సంతలో మనం గేదెని కొనాలనుకోండి, ఏం చేస్తామండి? తోక సుడి పొదుగు చూసుకుంటాం. అదండి, ఆఫ్టర్ ఆల్ మనం గేదెని కొనడానికి ఎన్ని జాగ్రత్తలు తీసుకుంటే మనతో లైఫ్ లాంగ్ కాపురం చేయాల్సిన అమ్మాయి గురించి ఎన్ని జాగ్రత్తలు తీసుకోవాలండి? సపోజ్ ఫర్ సపోజ్ ఆ పిల్ల మన పళ్ళెంగడత్తుల గడి కూతురులాగా నల్లగా తుమ్మ మొద్దులాగా గెడత మారిపోయి పళ్ళెత్తేసుకొని చండాలంగా ఉందనుకోండి, తడిగట్టేస్తారండి? సూరమ్మ గారి పాపంలాగా తొంగగా ఆర్చుకుంటూ నోట్లో వేలేసుకుని ఉంటుంది అనుకోండి, కాపురం చేస్తారా? పెద్దరాజు గారు పెద్ద అమ్మాయి లాగా పెద్ద సైజు బోటకాలు వేసుకుని బుల్లి సైజు పొల్లేసుకుని ఉందనుకోండి, ఎంత పెట్టుకున్నారా? ఇదేంట్రా ఇన్ని డౌట్లు పెట్టావు? డౌట్ కాదండి బాబు, ముందు చూపు. మరి చూడరావా? ఏడన్నా ఆవిడగా నేను వచ్చిందిరా ఇక్కడికి. ఎందుకు పంప్ సెట్ కానీ కనబెట్టుకెళ్ళిరా, దాని సేపు అని ఇంకా రాలేదు. పంప్ షెడ్ అంటే ఈ ఊళ్ళో బోర్డు పంప్ షెడ్లు ఉన్నాయి, ఏ పంప్ షెడ్ దగ్గరికి వెళ్ళిందో ఏ పని మీద వెళ్ళిందో వెళ్ళెత్తుకహ. అంతేనటవా? అంత కాకపోతే అయితే ఇప్పుడు ఏం చేద్దామంటారా? ఏముందండి, రేపు బాక్స్ సెట్ రావడానికి రాజమండ్రి వెళ్తా కదండి, అట్నుంచి డైరెక్ట్ గా సీక్రెట్ గా వెళ్ళి అమ్మాయి గారిని చూసి వచ్చేస్తాండి. నువ్వు అన్నట్టు అమ్మాయి బాగపోతే? ఎరీ సింపుల్ గా రెండు మార్గాలు ఉన్నాయండి, ఒకటి తాళి కట్టి అడ్జస్ట్ అయిపోవడం అండి, రెండోది ఐఎమ్ ఎరీ ఎరీ సారీ మీ సంబంధం మాకు ఏమాత్రం నచ్చలేదని కార్డు బుక్ రాసి చేయడం. అయితే ముందు సార్ అమ్మాయిని చూసాం, ఇప్పుడు నాకు హ్యాపీగా ఉందండి. అదండి చూడరా మన సింపు గారి చెట్టు కానీ చెప్పాడు ఆవిడ కళ్ళు కిట్టు గారు చెప్పాడు, ఇది ఎప్పుగా వచ్చిందట్రా సన్నాస. ఆ కళ్ళు కిట్టు గారు నేను రాజు రూటు పట్టించేసి మీ ఆవిడ ఏ గడ్డి మీద సాడుకోవాలి అక్కడిపోయింటాడు. అయ్యి డబ్బా అందుకునేట్రా, ఆ గడ్డి మీద ఎప్పుకు వెళ్తుంటే ఆ టేపుకి వెళ్ళకో, పాల్పోవంత కలిసేద్దా ఇటు వెళ్ళాడు. మరి అదే టెంగడంలో పొంగడం అంటే వెళ్ళి అబ్బాయి గారు రండి, వచ్చేట అబ్బాయి గారు రండి, తొందరగా వేయండి లోడ్ ఎత్తాలి. అలాగేనండి అండి, ఆగండి ఆగండి. ఏమండి మంది ఊరేనండి? అందంటే నాది ఊరే, నీది ఊరే కదా నాది వెళ్దా. బాబాయ్ ఈడేవిడండి, టైటిల్ కార్డు చూసి శుభం కార్డు పడింది కానీ వెళ్ళిపోయాడు. సరే ఇంకొకరు అడుగుదాం పదా. ఇదో బ్రదరా బ్రదరా అంటే నీ అమ్మకి నా బొమ్మ కూడా, నా అమ్మకి నీ బొమ్మ కూడా బ్రదర్ అంటారు. అయ్యి బాబా అమ్మల దగ్గర వెళ్తారు ఎందుకండి, ఏదో మాట వరుసుకున్నారండి బాబు. చెప్పు. ఏం లేదండి, ఈ జయరామరాజు గారిని పెద్ద జమీందారు గారు ఉన్నారు కదండి, ఆరు ఇల్లు ఎక్కడండి? అదిగో కనిపించే మేడే. ఎవరైనా ఎదురాళ్ళ ఏ లెవెల్లో కూకునుంటే ఎవరంటారంటే ఈ మాంగారు. వయసు అయిపోయినా బాగానే ఉన్నాడు. మనం వచ్చింది ఆరు చుట్టానికి కదండి, ఆయన అమ్మాయి గారిని చుట్టానికి. మాంగారు బాగున్నారంటే పిల్ల కూడా బాగుంటుందా? మరి ఎక్కడ నాకు మంట ఎక్కుద్ది. వాల్ పోస్టర్ చూసి సినిమా బాగుంది అని అత్తారంటే ఆ అమ్మాయి గారిగా తల్లి పలుకులు వచ్చినాయి అనుకోండి, ఆ తల్లికే గుడ్డ గూనె ఉంది అనుకోండి, అవన్నీ అమ్మాయి గారికి దిగిపోతాయండి, అప్పుడు మీకు బాగా దూలు తీరిపోద్దండి. ఒరే అమ్మాయి వస్తున్నట్టుందిరా. ఫేస్ కనపట్టలేదండి, ఆ ఇంటికి వెళ్తా పదండి. ఈసారి బ్యాక్ కనిపిస్తుంది కానీ ఫ్రంట్ కనిపించలేదు, అక్కడ వెళ్దాం పదండి. ఇదేట్రా అటొత్తి ఇటు తిరుగుద్ది ఇటొత్తి అటు తిరుగుద్ది. పంపది అమ్మాయి గారిది సత్యం సింహం సుందరంలో జీనత్తమని ఫేస్ కట్టేమోనండి, నేనున్నాను చెప్తాను. అమ్మాయి గారు అదృష్టండి బాబు. ఈ పిల్ల అమ్మాయి గారు అంటావా? మరి అక్కడే నాకు మంట ఎక్కుద్ది.
ఇన్ని సినిమాలు చూసినా మీకు జనరల్ నాలెడ్జ్ పెరగలేదండి బాబు. ఇప్పుడు సినిమాల్లో హీరోయిన్ ఇంట్రడక్షన్ రెండు రకాలుగా ఉంటాయండి, మోడర్న్ గర్ల్, ఫాస్ట్ గర్ల్ అనుకోండి. స్విమ్మింగ్ పూల్లో ఈత కొడుతున్నావు, పిక్కల దాకా నిక్కరేసుకుని ఎక్సర్సైజ్ చేస్తూ మంచి సెక్సీగా కనపడతారండి. ఇక రెండో రకం అంటారా, ఇదిగో ఈ టైప్లో ముత్యాలు ముగ్గులు పెడుతున్నావు, తలుపు సాటి నుంచి ఓరగా చూస్తున్నా కనపడతారండి. అమ్మాయి గారు సెకండ్ క్వాలిటీ అండి, మనకు 100% సూట్ అయిపోతారండి. ఈ అమ్మాయి ఆ నిప్పప్పలసం గారి కూతురు కంటే బాగుంది కదరా. దానికి ఇరికి సాపత్యం ఏంటండి, అది డబ్బింగ్ పిక్చర్ అండి, ఇది స్ట్రైట్ పిక్చర్ అండి. సూపర్ అండి బాబు. రాము రాము అని పిలుస్తున్నాడు ఏమండరా. ఏమోనండి, ఎంట్రీ ఇస్తే కానీ తెలవదు. ఇతను ఎవర్రా? మన బామర్దమ్మనండి. మా మామగారికి ఒక్కటే కూతురంట. మరి క్యాండిడేట్ ఎవరండి బాబు, పిలిచారా? ఆ రావణాదానికి ఫోన్ చేసి సాయంకాలం ఒకసారి వచ్చి నన్ను కలవమని చెప్పు. అలాగే. అన్నట్టు ఆ షాపులు వాళ్ళు ఈ నెల అద్దెలు తెచ్చోలేదు, ఒకసారి గుర్చేయి. అలాగే. టెలిఫోన్ బిల్ కట్టాలి ఇవాళ ఆఖరి రోజు. అమ్మాయి వీడికి 4,000 ఇచ్చి పంపించు. అలాగే. ఆ అబ్బాయి గారే క్లీన్ క్లీన్ గా అర్థమైపోయిందండి. ఆ పెద్దని మీ మాంగారండి, ఆ రాము నాలాగే ఇంట్లో ఆలినాలు గుమ్మత్తగాడండి. ఆ బొడ్లో తాళాలు పెట్టుకుని క్యాషీలు చేస్తున్నారంటే ఆ ముత్యాలు ముగ్గురు మన ఆడంగులు అండి. కాల్సి ఎందుకండి, ఈ విషయం అమ్మగారు చెప్పి ముహూర్తాలు ఎట్టించడం పదండి. తను చూసినట్టు అమ్మతో చెప్పద్దు. మీరు చెప్పకపోతే మాత్రం నాకు తెలీదా, మీ గురించి ఎప్పుడు చెప్పేవారైనా. ఒక్కసారి మీరు అబ్బాయి వచ్చి అమ్మాయిని చూసి వెళ్తే బాగుంటుంది. మేము ఎప్పుడు చూస్తామండి బాబు, మీ అమ్మాయి గారు మా అబ్బాయి గారికి పిచ్చి పిచ్చి కింద చూసారు. మీరు ఎప్పుడు చూసారు? చూడటం అంటే డైరెక్ట్ గా చూడటం కాదండి బాబు. ఇప్పుడు అయ్యగారి పేజ్ కట్టు చూసిన తర్వాత అమ్మాయి గారి పేజ్ కట్టు ఎలా ఉంటుందో మా అబ్బాయి గారు ఊహించేసుకోగలరండి, అంతే కదండి. అంతే అంతే, నేను చూడక్కర్లేదు. నువ్వు చూడకపోయినా తనకి నిన్ను చూడాలని ఉంటుంది కదరా. మీ అబ్బాయి గారు లాగే మా అమ్మాయి గారు కూడా, మా అయ్యగారు మాట కాదండ్రు. ఈయన చూస్తే ఆవిడ చూసినట్టే. ఒకవేళ చూస్తే మాత్రం కాదనే ఈ పర్సనాలిటీ ఏంటండి మా అబ్బాయి గారిది. అబ్బాయి గారు సెలవు కాలతో పెట్టుకుని సాయంత్రం సెంటర్ లో వెళ్తే అందరూ ఏంటి చూడంటారండి బాబు. ఇంతకీ మీరెవరు? నేనండి, ఇంట్లో పిఎం అండి. పిఎం? అంటే పిఎం అంటే ప్రధానమంత్రి కాదండి బాబు, పని మనిషి అండి. పేరు సిల్లి సూర్యరావు అండి. చీప్ గా ఉందండి? సిల్లీగా ఉంది. ఏజ్ 20 అండి. ఎక్కువగా ఉందండి? చాలా ఎక్కువగా ఉంది. ఈ అబ్బాయి ఎవరన్నయ్య గారు? రాము అని మా ఇంట్లో ఆల్రౌండర్, చిన్నప్పటి నుంచి నా దగ్గర బిడ్డలా పెరిగాడు. మంచి నమ్మకస్తు. అంటే రామ్ అంట అనమాట అండి, మొన్న ఆడేవండి ఈ బొమ్మ మా వాళ్ళని. మరి త్వరలోనే ముహూర్తాలు పెట్టించేస్తానమ్మా. మంచిది అన్నయ్య గారు. 4 రోజుల్లో మా అమ్మాయి గారి పరీక్షలు కూడా అయిపోతాయి. ఈ రోజుతో పరీక్షలు అయిపోయాయి, రేపటి నుంచి మన ఫ్రీ బర్డ్స్. నువ్వు ఊరెప్పుడు వెళ్తున్నావు? రేపే. నువ్వు ఎప్పుడు వస్తావు? దేనికి? డాడీతో మన పెళ్లి విషయం చెప్పడానికి. అప్పుడే పెళ్ళా? ఇప్పటికే గొడవ చేస్తున్నారు. డిగ్రీ పూర్తి అయ్యే వరకు చేసుకోనని నెట్టుకొచ్చాను. ఇంకో ఆలోచన చూస్తే ఊరుకోరు. మన పెళ్లికి మీ నాన్న ఒప్పుకుంటాడంటావా? నాన్నకి దేనంటే ప్రాణం, నా మాట కాదండ్రు. సరే, వీలు చూసుకొని వారంలో వస్తా, నైట్ రెడీగా ఉండు. దేనికి? ప్రతాపులో పరమ చెత్త పిక్చర్ ఒకటి రిలీజ్ అయింది, ఎవ్వరుండ్రు. ఎంత చక్కమనిద్దరం సరసాలు ఆడుకోవచ్చు. ఇదిగో పెళ్ళయ్యే వరకు ఇలాంటి సరసాలు విరసాలు జాగుంటున్నాయి. సరే మేడం, మీ దయా మా ప్రాప్తం. 7కి రెడీగా ఉండండి, వస్తా. బాయ్. నర్మై, నిన్ను దూరం పంపించింది ఏదో చదువుకొని డిగ్రీ తెచ్చుకుంటావని, ప్రేమించి ప్రియని తెచ్చుకుంటావని కాదు. అమ్మాయి గారికి ఇష్టం లేనప్పుడు బలవంతం పెట్టడం ఏమిటి? అదిష్టపడేది? అదిష్టపడితేనే దాన్ని కన్నానా? అదిష్టపడితేనే దాన్ని పెంచి పెద్దదాన్ని చేశానా? మన ఆస్తులన్నీ పోయినా, వాళ్ళ ఆస్తులు పెరిగినా, ఎన్నో సంబంధాలు వచ్చినా, వాటిలన్నింటినీ కూడా కాదనుకుని నాకు ఇచ్చిన మాట కోసం ఇన్ని సంవత్సరాలు వాళ్ళు ఆగారు. ఇప్పుడు వెళ్ళి నా కూతురు వేరే వాడిని ప్రేమించింది, మీ అబ్బాయికి ఇంకో సంబంధం చూసుకోండి ఏ మొహం పెట్టుకొని చెప్పుకుంటావురా? ఒరేయ్, ఇచ్చిన మాట తప్పడం నా రక్తంలో లేదురా. నాలో ఉన్నది కూడా మీ రక్తమే. నేను శివాజీకి మాట ఇచ్చాను. ఏమిటి నువ్వు ఇచ్చిన మాట? ఇష్టం లేని వాడిని చేసుకుని సుఖంగా ఎలా ఉండమంటారు? నువ్వు సుఖపడతావని సంతోషంగా ఉంటావని ఈ సంబంధం చేస్తున్నాను. ఏ అతనికి ఏం తక్కువ? అతనికి ఏం తక్కువ ఏం ఎక్కువ నాకు అనవసరం. నేను శివాజీని ప్రేమించాను, దట్స్ ఆల్. అమ్మా స్నేహ, ఆవేశపడకు. 18 ఏళ్ళు అల్లాలు ముద్దుగా పెంచిన నాన్నగారి ప్రేమ కంటే 3 నాళ్ళ నీ ప్రేమ గొప్పదంటావా? నాన్నగారు ఏది చేసినా నీ మంచి కోసమే చేస్తారు, ఆయన మాట కాదనుకో. అంటే ఇష్టం లేని పెళ్లి చేసుకుని జీవితాంతం నన్ను బాధపడమంటారా? నేను పెళ్ళంటూ చేసుకుంటే శివాజీని చేసుకుంటాను తప్ప ఇంకెవరిని చేసుకోను. నీకు పెళ్ళంటే జరిగితే ఆ బోసుబాబుతోనే జరుగుతుంది తప్ప మరొకరితో జరగదు. దీని మెళ్ళలో తాళిబడే వరకు ఈ గదిలోని పెడి తాళమయ్యండి. మీ వాళ్ళందరినీ జాగ్రత్తగా మీరే చూసుకోండి. చూసుకుంటానండి. ఒరే సూర్రా, ఎటన్నావరా? వండం తిన్నావా? ఓ పూటగా తిన్నాను. బాగా తిన్నావా? ఎక్కడ కడుక్కోరా? ఆ దొడ్డెంపికెళ్ళి కడుక్కో. ఎలాగలే
పిచ్చి వెధవా, అది బ్యాండ్ మేడం వాళ్ళ డ్రెస్ కాదురా. రామరాజు గారిది రాజవంశం కదా, అందుకని వాళ్ళ సాంప్రదాయం ప్రకారం పెళ్లి చేస్తున్నారు. అలాగండి, సూపర్ గా ఉన్నారండి అబ్బాయి గారు. అబ్బాయి గారు ఈ డ్రెస్ లో బాగా ఉన్నారండి. అచ్చం ఇట్లా జరిగాడు సినిమాలో కాంతారావులా ఉన్నారండి. ఏమండి నాది డౌట్, ఇప్పుడు అమ్మాయి గారు కూడా కృష్ణ కుమార్ లాగా రాజకుమార్ డ్రెస్ వేసుకుని వస్తారంటే నాకేం తెలుసు. గుమ్మాలకు మామిడి తోరణాలు కట్టినట్టు ఈ ముఖాన్ని మల్లెపూలు కట్టి తెచ్చారు. తుమ్మలకి సత్తున్నాను. స్మెల్ వద్దని కట్టుంటారులేండి. పేట మీద కూకునేటప్పుడు కొంచెం జాగ్రత్తగా కూకోండి. ఏంటంటారంటే మొల్లోకి వచ్చి తొళ్ళ దిగిపోద్దని బాబు. పీకే ఎరుపులు చూర్రావా. ఏంట్రా చుట్టేపుని ఇల్లు ఎక్కడ కొడుకోరా? అబ్బా ఆ బోళ్ళ స్థానాలు కలిగి ఉన్నాయి, అక్కడికి వెళ్ళి కడుకుంటావు. అంత కోపడిపోతావుంట్రా నూరు కదా అని అడిగాను. పెళ్లి కొడుకు చాలా బాగున్నాడంట అమ్మాయి గారు. పెరిదింట్లో అందరూ చెప్తున్నారు. గంగా రెడీయా, అమ్మాయి గారిని తీసుకురమ్మంటున్నారు. పదండి పదండి. పెళ్లి కూతురికేంట్రా తాల్లో పెట్టాల్సిన పూలు ముందలాడదీసి ముఖం కనపడుకుని చేశారంటరా? అదులు కదరా గోస, మన లేడీస్ లాగా ఎగ్జిబిషన్ ఎట్టరో? అంతేనంటావా? పెళ్లి కూతురుగానే మార్చేతలేదు కదా. నీకన్నీ ఎదవనుమానం ఏంట్రా నీకు? అరే ఎవరనుకున్నావురా, రాజులు ప్రాణం పోయిన ఒప్పుకుంటారేమో కానీ చచ్చిన దోపలు చేయరు. ఇలా వెళ్ళి కూతురు పెళ్లి చూడ. ఆ తానాల గదిలో ఆడింగ్లు ఎవరో తానం చేస్తున్నారు. ఎంత కొట్టినా తలుపు తెత్తలేదు. ఎక్కడ కొడుకోడరా? నీకు ఇక్కడ ఎక్కడ నీళ్లు దొరకవు కానీ ఆ ఇడిదింట్లో పానకం మీద ఉన్నాయి, అక్కడికి వెళ్ళి శుభ్రంగా కడుకో. ఏంటయ్యా వెతుకుతున్నావు? నీకోసం రండి బాబు. ఏం కావాలి? మరేం లేదండి, మా ఊరోళ్ళకు కొంత మొహమాటం ఎక్కువ, నోరు తెరిచి ఏం అడగలేరు. అని చేత ఆర్ఆర్గా ఏడేడు మజ్జిగ కానీ కూల్ డ్రింకులు కానీ ఇప్పిస్తుండే. బాగా ఒక్క పోతుంది కదా, ఏడేడుగా కూల్ డ్రింకులు కానీ మజ్జిగ కానీ ఇస్తే ఏడు చేస్తాం. అందుకని చల్లగా కాఫీ టీలిద్దాం, చలవ చేస్తాం. ఏ చెప్తామండి, ఎంతైనా రాజుల మర్యాద. రాజుల మర్యాద, రాజుల మర్యాద. ఎక్కడ చేయి కొడుకుంటా నీళ్ళు, అక్కడ ఇడిదింట్లో పడకలేదు, కుక్కలు తాగేసి అంటారా? ఎక్కడ కొడుకోవడరా? నువ్వు పని చేయరే, నువ్వే ఆ మూలకెళ్ళి ఎవ్వరూ చూడకుండా చెయ్యి పైకెత్తేసి పస 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 నాకేరా. ఎంత గొప్ప అని చెప్పారు. తమిళనాడులో జయలలిత కొడుకు పెళ్లి చేసినంత గొప్పగా చేశాడు బాబు పెళ్లి. ఆ మాట గట్టిగా అనకయ్యా బాబు, సిబిఐ వాళ్ళు వింటే మా అయ్యగారి మీద ఎంక్వైరీకి వస్తారు. తెలియకేమన్నా లోపాలు జరుగుంటే మమ్మల్ని క్షమించండి అమ్మా. అదే మాట అన్నయ్య గారు, అన్ని చక్కగా చేశారు. ఏదో మాకు తోచిన చేసి వద్దుపోయింది, ఇక మీరు విశ్రాంతి తీసుకోండి. రేపు మా ఇంటి దగ్గర సత్యనారాయణ వ్రతం చేసుకోవాలి అని చేత ఉదయం 6 గంటలకు అమ్మాయిని తీసుకుని మా ఊరు వెళ్తాం. తప్పకుండా రాము, ఆ ఏర్పాట్లన్నీ జాగ్రత్తగా చూడు. అన్ని పురమాయం చేశాను. శోభనానికి ముహూర్తం పెట్టి కబురు చేస్తే అమ్మాయిని అబ్బాయిని తీసుకొస్తాం. అలాగేనమ్మా, రేపే పంతులు గారితో మాట్లాడి కబురు చేస్తాను. ఇక మీరు విశ్రాంతి తీసుకోండి, ఉంటాం బాబు, ఉదయం కలిసి. అవన్నీ సత్తు నువ్వు పద. రాదులు పెళ్లి కదా, మేడ పెరిగేశారు, ఎంతనా జిడ్డు వదులుతలేదు. ఎక్కడ కొడుకోరా? ఆ ఫ్యాన్ ఎట్లా జరుగుతుంది? ఎక్కడ అది రీడు? ఆకలి లేకపోవడం ఏంటి అమ్మాయి గారు, రెండు ముద్దలు తినండి. ఇదిగో నన్ను విసిగించుకో వెళ్ళు. అల్లరి చేస్తుందేమో అని భయపడ్డాను, బుద్ధిగా తాళి కట్టించుకుని నా పరువు కాపాడింది. ఆలోచించుకుని మనసు మార్చుకుని ఉంటారు. గంగా స్నేహ ఎక్కడ? పై గదిలో ఉన్నారు. అమ్మాయి గారికి కోపం తగ్గినట్టు లేదు, అన్నం కూడా తినలేదు.
స్నేహ స్నేహ ప్రేమో, మీరేం చేసిందో చూసావరా? దాని ప్రేమను నేను కాదన్నానని, నేను చేసిన పెళ్లిని కాదని ఈ తాళి తీసి పారేసి వెళ్ళిపోయిందిరా. మన ఇంటి పొరవుని మంట కలిపేసిందిరా. చా, లేదండి, అమ్మాయి గారు అలాంటి పని చేసి ఉండరు. ఇక్కడే ఎక్కడో ఉండుంటారు. అమ్మాయి గారు, శ్రేయమ్మ గారు ఇంకెక్కడ ఉంటుందిరా? అది ఆ లోపల గారి కోసం లేచిపోయి ఉంటుంది. రేపొద్దు నా కుర్రాడు వచ్చి నా పెళ్ళాన్ని పంపించండి అని అడిగితే ఏం చెప్పాలి? లేచిపోయిందని చెప్పరా, చచ్చిపోయిందని చెప్పరా? మీరు ఆవేశపడకండి. ఇప్పుడు లేచిపోయింది నా కూతురు మాత్రమే కాదురా, ఆ బోసుబాబు పెళ్ళం, ఆ సీతారత్నమ్మ గారి కోడలు. పెళ్లి చేసుకుని పెళ్ళం లేకుండా అతను, కోడలు లేకుండా ఆవిడ ఎలా పెడతారా? ఆ ఊరి జనానికి ఎవరి సమాధానం చెప్తారు? వాళ్ళకి నమ్మకం ఎలా చూపించరా? ఎలా చూపించరు? అమ్మాయి గారు తాళి తీసి వెళ్తారు. అది చూసి అయ్యగారు కుప్పకూలిపోయారు. నేను వెళ్ళి డాక్టర్ని తీసుకొస్తాను. అయ్యగారిని జాగ్రత్తగా చూస్తాడు. అయ్యగారు, ఏమైంది డాక్టర్? మైల్డ్ గా స్ట్రోక్ వచ్చింది. మరేం పర్వాలేదుగా? పర్వాలేదు, కాకపోతే కంగారు పడే విషయాలు ఏమీ చెప్పద్దు. మళ్ళీ గుండె నొప్పి రావచ్చు. నేను రేపు ఉదయం వస్తాను. ఈ లోపుగా ఏదైనా అవసరం అయితే ఫోన్ చేయండి. అలాగే డాక్టర్. అమ్మాయి గారు ఎక్కడికి వెళ్ళి ఉంటారు? తెలీదు, నేను వెళ్ళి వెతుకొస్తాను. ఈ విషయం ఎవరికి తెలియనీకు, ముఖ్యంగా పెళ్లి వారికి. అలాగే. ఏ ఊరు మంది? కారం చెడు. అందుకేనా ఒళ్ళంతా మంటగా ఉంది. చిల్లిపి. ఈ టైంలో ఎవరబ్బా? పోలీసులేమో. ఎందుకైనా మంచిది, నువ్వు బాత్రూమ్ లో దక్కు. నువ్వా? ఇప్పుడొచ్చావేంటి? శివాజీ, మనం అర్జెంట్ గా నుంచి వెళ్ళిపోవాలి, లేకపోతే మా వాళ్ళు వెతుక్కుంటూ వస్తారు. ఇంట్లోంచి పారిపోవచ్చావా? అవును, నాకు బలవంతంగా పెళ్లి చేసేసారు. అయితే నువ్వు ఇప్పుడు ఇల్లాలివ్ అన్నమాట? ఇల్లాలా? గాడిద గుడ్డ, అసలు నాకు ఇష్టం లేకుండా చేసింది పెళ్లి ఎలా అవుతుంది? అందుకు అతని మొహం కూడా నేను చూడలేదు. అతను కట్టిన తాళిని తెంచేసుకుని కన్నీ పెంచిన తండ్రిని కాదనుకుని మీకోసం వచ్చేసాను. చూడు, నా పెళ్ళానికి నేనే మొదటి మొగుణ్ణి, చివరి మొగుణ్ణి కూడా కావాలనేది నా కోరిక. ఇప్పుడు నువ్వేమో సెకండ్ హ్యాండ్ అయిపోయావు. నేను ఎలా చేసుకోమంటావు? శివాజీ, నువ్వేనా ఇలా మాట్లాడేది? లేకపోతే పక్క నుంచి ఎవరైనా డబ్బింగ్ చెబుతున్నారు అనుకున్నావా? శివాజీ, చూపు చేయకు. నిన్ను నమ్ముకుని అందరినీ వదులుకుని వచ్చాను, నాకు అన్యాయం చేయకు. నీకు అన్యాయం చేయకపోతే నేను అన్యాయం అయిపోతాను. నువ్వు మాట్లాడేది ఇప్పుడు నీ మెళ్ళో నేను తాళి కట్టాను అనుకో. ఆహా, అనుకో. నీ బాడీ నాదవుతుంది, కానీ నీ డబ్బు నాది కాదు. ఎందుకంటే లేచిపోయొచ్చావు కదా, అంచేత నిన్నిప్పుడు నీ బాబు తిరిగి రానివ్వడు. అంటే నన్ను నా డబ్బు కోసం ప్రేమించావా? లేకపోతే ఎందుకు ప్రేమించాను అనుకున్నావమ్మా? నువ్వు పెద్ద మాధురి దీక్షిత్ అనుకున్నావా? మనదంతా కమర్షియల్ టైప్. కాదు, కూడదు. నీ మీద నాకు లవ్ ఎక్కువైపోయింది అంటే ఓ పంజి టీపుగా ఉంచుకుంటాను, ఓ మూల పడు. నేను పని తెగించిన దాన్నే కానీ బజారు దాన్ని కాదురా. నీకు భార్యని, నీతో జీవితాన్ని పంచుకోవాలని వచ్చానే కానీ నీతో శరీరాన్ని పంచుకోవాలని కాదు. అయితే నోరు మూసుకుని తెంచిన తాళిని మెళ్ళో వేసుకుని కాపురం చేసుకో. పెళ్ళాన్రా, పెళ్ళే ముందు
నాలాంటి మరో ఆడదానికి అన్యాయం జరగకుండా పోలీసు రిపోర్ట్ ఇచ్చి నిన్ను జైల్లో పెట్టించి మరీ వెళ్తాను. లేదు, ప్రేమించిన అబ్బాయి దగ్గరికి వెళ్ళిందేమో. ఫోన్ చేశాను, అక్కడికి రాలేదట. మరి ఎక్కడికి వెళ్ళట్టు? ఇష్టం లేని పెళ్లి చేశారని ఏదైనా అఘాయిత్యం చేసుకోలేదు కదా? లేదు గంగా, అమ్మాయి గారు అంత పిరికి మనిషి కాదు. మరి ఇప్పుడు ఏం చేద్దాం? అదే ఆలోచిస్తున్నాను. మరో గంటలో అమ్మాయి గారిని తీసుకెళ్ళడానికి పెళ్లివారు వస్తారు. వాళ్ళకి నిజం తెలిస్తే అయ్యగారు పరువు తీసేస్తారు. పరువు పోతే అయ్యగారు మనకు దక్కరు. అవును గంగా, అయ్యగారిని కాపాడుకోవాలంటే ఒక్కటే మార్గం ఉంది. ఏమిటది? అమ్మాయి గారు తీసి పారేసిన ఆ తాళి నువ్వేసుకోవాలి. నువ్వు స్నేహమ్మ గారిలా, సీతారత్నం గారి కోడలిగా, బోసుబాబు భార్యగా ఆ ఇంటికి వెళ్ళాలి. అవును గంగా, పెళ్లివారు ఎవరు అమ్మాయి గారిని చూడలేదు. స్నేహమ్మ గారు ఎలా ఉంటారో వాళ్ళెవరికీ తెలియదు. నువ్వు వెళితే అమ్మాయి గారినే అనుకుంటారు. నువ్వు ఆ పని చేస్తే రెండు మూడు రోజులు అమ్మాయి గారిని వెతికి తీసుకొచ్చి ఆ బోసుబాబు గారి కాళ్ళ వేళపడి ఎలాగోలా నచ్చ చెప్పి ఆ అమ్మాయి గారి జీవితాన్ని నిలబెట్టచ్చు. ఆ తర్వాత నువ్వు మళ్ళీ తిరిగి వచ్చేయచ్చు. గంగా, చిన్నప్పుడే నీ తల్లిదండ్రులు చనిపోతే నిన్నెవరో పట్టించుకోకపోతే అయ్యగారే నిన్ను తీసుకొచ్చారు, గుర్తుందా? ఒక అనాథమని కూడా చూడకుండా తన కన్న కూతురుతో సమానంగా నిన్ను పెంచారు, గుర్తుంది? నీకోసం ఇంత చేసిన మనిషికి ప్రాణదానం చేయలేవా? ఆ తాళి వేసుకుంటే నీ జీవితం ఏమైపోతుందో అని భయపడుతున్నావా? నా భయం నా జీవితం గురించి కాదు రాము. అగ్ని సాక్షిగా వేద మంత్రాల మధ్య ఓ భర్త ఓ భార్యకు కట్టిన తాళిని నేను మెళ్ళ వేసుకుంటే పవిత్రమైన పెళ్లిని తాళి విలువని ఎగతాళి చేసిన దాన్నవుతానని భయపడుతున్నాను. ఇప్పుడు ఆ తాళి విలువ, అమ్మాయి గారి జీవితం, అయ్యగారి ప్రాణం, ఈ ఇంటి పరువు, ఆ ఇంటి ప్రతిష్ట, ఈ తాళి వల్ల ఎంత మందికి ఇంత మంచి జరుగుతుందంటే తప్పకుండా వేసుకుంటాను. ఆ దేవుడి కోసం, తోబుట్టు లాంటి స్నేహమ్మ గారి కోసం ఏమైనా చేస్తాను. కావాలంటే నా ప్రాణమైనా ఇస్తాను. Thank you.
తనంతట తాను తాళి కట్టుకుని ఆలివైన మొదట ఆడదానివి నువ్వేనమ్మా. ఏ ఆడది చెయ్యలేని పని చేశావు. వయసులో చిన్నదానివైనా నీ పెద్ద మనసుకి ఈ అన్నయ్య చేతులెత్తి నమస్కరిస్తున్నాడమ్మా. త్వరగా బట్టలు మార్చుకో, వాళ్ళు వచ్చే టైం అయింది. రాయ్, ఇవన్నీ తీసి కారులో పెట్టండి. అలాగేనండి. అమ్మాయి గారు, అత్తయ్య గారు, నమస్కారం చేయండి. ఒరే సూర్యరావా, పెళ్లిలో అంటే గోస అన్నావు, మరి సాగనం పెట్టేప్పుడు కూడా ముఖం కనపడకుండా కుంకప్పేసారేంట్రా? ఒరే నాకు తెలియక అడుగుతాను, రాత్రి నుంచి మొహం కనపడలేదు మొహం కనపడలేదు. ఓ కుమ్మరిపురిలో సరిపెత్తనా? ఇప్పుడు అర్జెంటుగా మొహం చూసేయాలంటా నువ్వు? టైం అవుతుంది, మీరు బయలుదేరండమ్మా. అన్నయ్య గారు రాత్రి పెళ్లి పనులు బాగా అలసిపోయి నిద్ర మాత్రం వేసుకుని పడుకున్నారు, లేవలేదు. అలాగా ఆలస్యం అయితే వర్జం వచ్చేస్తుంది ఎలా? అందుకేనమ్మా మీరు బయలుదేరండి. మొదటిసారిగా అమ్మాయిని తీసుకెళ్తున్నాం, వారికి చెప్పకుండా. నాతో చెప్పారు, రెండు రోజుల్లో అయ్యగారు మీ ఊరు వస్తారన్నారు. అయితే సరే వెళ్ళొస్తాం. నమస్కారం. రండి పదండి. అదేమిటమ్మా పరాయి మాగాడి పక్కన కూర్చున్నట్టు అంత దూరంగా కూర్చున్నావు? నీ మొగుడేగా, కాస్త దగ్గరగా కూర్చో. మా అమ్మాయి గారికి కాస్త సిగ్గెక్కువ, మీరు మరోలా అనుకోకండి. నాలుగు రోజులు పోతే చదువుపోతారమ్మా. సర్లే, ఇబ్బంది పడకుండా కూర్చో. ఒకదాని మీద ఒకటి అడగండి, అసలే గతుకులు రోడ్లు బాధపడిపోతా. నువ్వు వెళ్ళలేదంటరా? ఈ చోటు పంపుందంటే కడుక్కుందని వెళ్ళాను, ఈ లోపల బస్సు వెళ్ళిపోయిందిరా. బస్సు వెళ్ళిపోతే వెళ్ళిపోయింది కానీ నువ్వు చెయ్యి కడుక్కున్నావా? ఎంత కొట్ట పంపులో నీ రొత్తలేదు, ఎక్కడ కడుక్కోవాలరా? అయ్యి బాబోయ్. అరే మా నూరు వెళ్ళి దోళసెరులో కడుక్కుంది కానీ కారు ఎక్కడ? అలా తొందరరా, నువ్వు ఎక్కాల్సింది ఈ కారు కాదురా ఆ కారు. ముందు వాడి చెప్పదు కదండి, ఎక్కడ? ఇంకెప్పుడు రాజుల పనికి రాకూడదు. ఒంట్లో ఎలా ఉందండి? ఈ గుండె ఇంకా ఆగిపోనందుకు బాధగా ఉందిరా. అయ్యో అదేం మాట్లాడి, ఇప్పుడేమైందని? ఇంకా ఏం కావాలరా, ఆ పాపిస్ట్ చేసిన పని పెళ్లి వాళ్ళకి తెలిస్తే మొహం మీద ఉమ్మేస్తారా? అరే బాబోయ్, మీరు ఇంకా అదే తలుచుకుని బాధపడుతున్నారా? అమ్మాయి గారు ఎక్కడికి వెళ్ళలేదండి బాబోయ్. వెళ్ళలేదా? మరి తాళి అవి ఎందుకు తీసేసినట్టు? సదా స్నానానికి వెళుతూ అవి తీసి అక్కడ పెట్టారట, అది చూసి ఏదేదో ఊహించేసుకుని మీరు కంగారు పడిపోయి మమ్మల్ని కంగారు పెట్టేశారు. నువ్వు చెప్పేది నిజమా? నా మీద ఒట్టండి బాబో. స్నానానికి వెళ్తే మాత్రం తాళి నల్ల పూసలు తీసేటట్రా, అవి ఏమైనా నగలనుకుందా? తల్లి లేని పిల్ల, తెలియక తీశారు. నేను చెప్పాలండి, ఒకసారి తాళి మెళ్ళో పడ్డాక బ్రతికుండగా తీయకూడదమ్మా, అది అంత పవిత్రమైంది అని. దాంతో తప్పైపోయిందని ఇంకెప్పుడు తీనని కళ్ళ కద్దుకుని మెళ్ళ వేసేసుకున్నారు. ఏదది ఎక్కడుంది? ఇంకా ఇక్కడ ఎందుకు ఉంటారండి బాబు, ఎప్పుడో అత్తారింటికి వెళ్ళిపోయారు. అంటే పెళ్లివారు కూడా వెళ్ళిపోయారా? మీరు లేస్తారేమో చెప్పేదామని వెయిట్ చేశారు. మరి నన్ను లేపచ్చు కదా? డాక్టర్ మిమ్మల్ని రెస్ట్ తీసుకోమన్నారు, అదే విషయం వాళ్ళతో చెప్పాను. వాళ్ళు ఏమనుకోలేదు కదా? అబ్బే ఏమనుకోలేదు, మిమ్మల్ని నాలుగు రోజులు రెస్ట్ తీసుకోమన్నారు. అమ్మాయి గారు అయితే మరీ మరీ చెప్పిళ్ళు. దాన్ని నన్ను అవసరంగా అనుమానించాను. అవును, అది సంతోషంగా వెళ్ళిందా? చాలా సంతోషంగా వెళ్ళారు. ఓన్లే మాట దక్కించింది. అమ్మా గంగా, 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 గంగా. లేదు. లేదా? ఎక్కడికి వెళ్ళింది? అమ్మాయి గారికి అత్తారింట్లో కొత్త కదా, నాలుగు రోజులు అలవాటు అయ్యే వరకు తోడుండమని కూడా పంపాను. మంచి పని చేసావు, ఇప్పుడు నాకు నిజంగా ఆనందంగా ఉంది. మీరెప్పుడూ ఇలాగే ఉండాలి అయ్య గారు. ఈ డబ్బులు ఆ కొండ గడిచినప్పు. తల్లి తండ్రులు తాక
జన్నుత దిమ్మి తర్రిత జన్నుత కతర్రిత జన్నుత దిమ్మి తర్రిత జన్నుత తర్రిత తద్ధన తర్రిత తజ్జన్నుత దిమ్ తత దిమ్మి తకిట తరగిట తగత అబ్బగారు ఏంటండో చూసేస్తున్నారు ఆ శోభన వాళ్ళు చూస్తే మీ శోభనం గుర్తొచ్చిందా? అవునరా. ఏమైనా మీ మాంగారికి ఉండో ప్రాబ్లం బ్యాట్లెక్కండి. ఆడు కోలుకుని మళ్ళీ మీ శోభనం జరిపించాలంటే ఎలా కాదన్నా రెండు మూడు నెలలు అట్టండి. రెండు మూడు నెలలు అయిపోయినా బాధపడకండి అబ్బగారు. చిరంజీవి సినిమాలో పైట్లు, ఊహన్న సినిమాలో ఏడుపులు, దాసరి గారి సీన్లో డైలాగులు, రాఘవేంద్రరావు గారి సాంగ్స్ లో యాపిల్ పళ్ళు లేకపోతే ఎంత బాధగా ఉంటుందో. పెళ్లి అయిన తర్వాత శోభనం జరగకపోతే అంతే బాధగా ఉంటది. మీ ఫీలింగ్స్ నేను అర్థం చేసుకుంటాను బాబా. ఫుల్ మీల్స్ ముందెట్టుకుని చేతికి పుత్తూరు కట్టేయించుకున్నట్టు నా పరిస్థితి. ఏదైనా ఐడియా ఉంటే చెప్పరా.
మీరు సిన్సియర్ గా పాలైపోతానంటే నా సీనియర్లతో ఉపయోగించి ఓ సూపర్ ఐడియా చెప్పేస్తానండి. ఏంటో చెప్పరా బాబు. ఇప్పుడు మనం సినిమా చూడాలనుకున్నాం అనుకోండి, ఏం చేస్తాం అండి? క్యూలో నిలబడి టికెట్ కొనుక్కుంటాం. టికెట్ దొరకపోతే ఏం చేస్తాం అండి? బ్లాక్ లో కొనుక్కుని చూస్తాం. మరి ఇదే అంతేనండి సేమ్ బాల్. అంటే? అంటే మీ అమ్మగారు పడుకున్నాక మీరు డైరెక్ట్ గా అమ్మాయి గారి గదిలోకి వెళ్ళి వోల్టేజ్ండి. సోపన జరగకుండా అమ్మాయి గదిలోకి వెళ్తా ఒప్పుకుంటుందా? మరి అక్కడ కలదు నాకు. మన అల్ల మన షో వేసుకుంటే తప్పేంటండి? కాకపోతే అఫీషియల్ గా టికెట్ కొనుక్కుని కాకుండా ముందుగా బెనిఫిట్ షో వేసుకుంటాం అండి. తప్పండి. అమ్మాయి ఒప్పుకుంటుందంటావా? ఒప్పుకోక ఏం చేస్తారండి? మన పెళ్ళంగారు కదా. అది కదరా, ఏదో వంకెట్కి చూద్దామంటేనే దూరం దూరంగా వెళ్ళిపోతారు. లేకపోతే ఏంటండి, సోపన అవ్వకుండా దగ్గరికి వెళ్తే వచ్చాయి వచ్చాయి అంటారంటండి. ఫ్యామిలీ లేడీస్ అంత కూత సిగ్గుంటుందండి. మనమే చనువు తీసుకొని దూసుకెళ్ళిపోవాలి. అంతేనంటావా? అంతే, ముమ్మాటికి అంతే. నా మాట నిలండి, వెళ్ళండి వెళ్ళండి వెళ్ళండి. ఏంటండి నాగదురికి వచ్చారు? నీకోసమే. ఎందుకు? అందుకు. అందుకంటే? అబ్బా ఏమీ తెలియనట్టు పెళ్ళం గదిలోకి మొగుడు ఎందుకు వస్తాడు? ఎందుకు? అయ్యో ఏంటండి ఇది? గట్టిగా అమ్మకు అమ్మలేస్తుంది. ఇప్పటికే 10 రోజులు వదిలేసాను, ఇక నా వల్ల కాదు. చెప్పండి వినండి. అబ్బా ఇదిగో పరాయి మగ్గను తోసినట్టు అలా తోస్తానండి. నేను ఈ మొగుడు కదా. అయ్యో ఎందుకు ఎడుస్తున్నావు? శోభను కాకుండా ముట్టుకున్నానా? నన్ను ముట్టుకోకండి. ఏ నేనంటే నీకు ఇష్టం లేదా? అది కాదు, నేను వ్రతం చేస్తున్నాను. వ్రతం చేస్తున్నావా? అయ్యో ఈ విషయం నాకు ముందే తెలుసుంటే వచ్చిండేవాడిని కాదుగా. ఏమనుకోకు. అవును ఈ వ్రతం ఎన్నాళ్ళు చేయాలి? నెల రోజులు. నెల అంటే ఇంకా 30 రోజులు నీకు దూరంగా ఉండాలి. సరే ఏం చేస్తాం, తలుపేసుకో. ఈ అమ్మాయి ఎక్కడైనా కనిపించిందా? నాకు కనపడలేదండి. తెలియదండి. చూడలేదు. ఇక్కడున్నావా? ఏంటమ్మా వచ్చిన దగ్గర నుంచి అలా దిగులుగా ఉంటున్నావు? అబ్బే ఏం లేదండి. ఏమీ లేకపోతే ఇలా ఎందుకుంటావు? తల్లి లాంటిదాన్ని మనసులో ఏదైనా ఉంటే నాతో చెప్పమ్మా. ఏం లేదండి. పోనీ పుట్టింటికి వెళ్ళాలని అనుకుంటే వెళ్ళి 4 రోజులు నాన్నగారి దగ్గరుండి రామ్మా. అక్కర్లేదండి, ఇక్కడున్నా అక్కడున్నట్టే ఉంది. అయితే సరే, గోరింటాకు 1 రూపాయి కూర్చోపెడతా. నేను పెట్టుకుంటాను, ఇవ్వండి. తీసుకో. ఇదిగో గంగా. ఏంటండి? ఏంటమ్మా పని మంచి గంగని పిలిస్తే నువ్వు పలికావు? నేను స్నేహాన్ని పిలిచారనుకున్నానండి. లేదు దాన్ని పిలిచాను. ఇదిగో గంగా, దొడ్ల పిడకలెండితే తీసుకొచ్చి పొయ్యి దగ్గర పెట్టే. అలాగేనండి అమ్మగారు. ఇదిగో నీకు ప్రెజెంటేషన్ తెచ్చాను. మగుణ్ణి గిఫ్ట్ తెచ్చానంటే ఏంటి అనకుండా అలా పక్కకు తిరిగిపోతాడు. ఏం తెచ్చాను? ఉంగరం ఎలా ఉంది? బాగుంది. చూడకుండా బాగుంది అంటావేంటి? చూసి చెప్పు. బాగుంది. అయితే చెయ్యి టీవీ పెడతా. నాకు వద్దండి. ఏ చేతి కూడా పెడతావా? కాదండి, నేను గోరింటాకు పెట్టుకోవాలి. నేను ప్రేమగా తెచ్చిన ఉంగరం కంటే నీకు ఆ బోడి గోరింటాకు ఎక్కువైందా? అత్తయ్య గారు పెట్టుకోమన్నారు. పెట్టుకో, బాగా పెట్టుకో. చేతికి నోటికి ముక్కుకి కాళ్ళకి అన్నిటికీ బాగా బాగా పెట్టుకో. కాస్త పెద్దలాడే రావచ్చు కదరా, అమ్మాయి ఒంటరిగా ఉంటుంది. కొత్త బొమ్మ రిలీజ్ కదా, జనం బాగా వచ్చారు. సర్లే ఇదిగో కాళ్ళు కడుక్కు. అమ్మాయి అబ్బాయి వచ్చాడు చూడు, అన్నం వడ్డించు. అమ్మ స్నేహ నిద్రపోతున్నట్టుంది, నూరా నేను పెడతాను. తను వచ్చింది నీకు రెస్ట్ ఇవ్వడానికి, తను రెస్ట్ తీసుకోవడానికి కాదు. చిన్నపిల్ల పెందలాడ పడుకోవడం అలవాటేమో. నూరా నాకు ఆకలిగా లేదు. అదేట్రా పొద్దున ఎప్పుడో తిన్నావు, ఆకలి లేకపోవడం ఏంటి? కొందరు చూస్తుంటే కడుపు నిండిపోతుందిలే. కంగారు పడుకో, నేను నిన్నే రేపు చేయను. నిజం చెప్పు, నువ్వు నా భార్యవేనా? నా చేతి తాళి కట్టించుకు నువ్వేనా? ఇలా అడుగుతున్నారు? అవును, ఎంతో ఆశగా దగ్గరకు వస్తే వ్రతం అన్నావు.
ప్రేమతో ఉంగరం తెచ్చి పెడతానంటే కాదని గోరింటకు పెట్టుకున్నావు. రాత్రి మెలకుగా ఉండి నిద్రపోతుందంట అంటించావు. నువ్వు నా భార్యవైతే నన్ను ఎందుకు దూరంగా ఉంచుతున్నావు? నాకెందుకు దూరంగా ఉంటున్నావు చెప్పు. నీ భర్తకు ఉండాల్సిన అర్హతలు నాకు లేవా? నేను నీకు నచ్చలేదా? నువ్వెవరినైనా ప్రేమించావా? నిన్ను నాకు ఇది బలవంతంగా పెళ్లి చేశారా? చెప్పు. లేదంటే నీకు ఇష్టం లేకపోతే ఇప్పుడే నేను తీసుకెళ్లి మీ నాన్నకి వదిలేస్తాను. అగు, నువ్వు ఇలా మాట్లాడకుండా నన్ను మా అమ్మని మోసం చేయకు. మగుణ్ణి పరాయి మగాళ్ళ చూస్తే నీలాంటి దాన్ని కోరి ప్రేమించేంత నీచుండి కాదు. భయపడకుండా చెప్పు. రే, ఏమిటా ఇది? నీకు బుద్ధుందా లేదా? పెళ్ళై 10 రోజులు కాలేదు, అమ్మాయిని ఇలా బయటికి తీసుకొస్తే నలుగురు ఏమనుకుంటారు? ఇంకెప్పుడు కోడలు ఇలా బయటికి తీసుకురాకు. నువ్వు రామా, శోభనానికి ముహూర్తం పెట్టమని మీ మామగారికి కబురు చేస్తాలే. ఏంటి అన్ని పుచ్చులే తెచ్చావు? బీరకాయలంత మొన్న 5గా చెప్పావు. బాబురా, అన్నయ్య గారు వచ్చారా? లేదండి, నేనే వచ్చాను. వారి ఆరోగ్యం ఎలా ఉంది? పర్వాలేదమ్మా, బాగానే ఉంది. 4 రోజుల్లో వీలు చూసుకుని వస్తా అని చెప్పమన్నారు. అమ్మాయి గారు ఎలా ఉన్నారో చూసి రమ్మంటే వాళ్ళ నాన్నగారి ఆరోగ్యం గురించి అనుకుంటా. బెంగెట్టుకున్నట్టుగా అదోలా ఉంటుంది. పైన ఉంది, వెళ్ళు. గంగా, రాము, ఎలా ఉన్నావు? ఆయన్ని ఆవిడ్ని బాధ పెడుతూ ఉన్నాను, వాళ్ళని మోసం చేస్తూ బ్రతకలేకపోతున్నాను. గంగా, అవును రాము, ప్రతి క్షణం ఆయన నాకు దగ్గర కావాలని ప్రయత్నిస్తున్నారు. భార్య స్థానంలో ఉండి ఆయన కోరికను కాదంటుంటే తట్టుకోలేకపోతున్నారు. రాము, నేను ఈ బాధ్యతను పోయలేను, ఇంకెక్కడ ఉండలేను, నన్ను తీసుకెళ్ళిపో. ఇన్ని రోజులు ఓపిక పట్టావు, ఇంకొక 4 రోజులుండు, అమ్మాయి గారు ఖచ్చితంగా దొరుకుతారు. అమ్మాయి గారు దొరికేలోపు వాళ్ళకి నేను దొరికిపోయేలా ఉన్నాను. నీ పరిస్థితి నేను అర్థం చేసుకోగలను, కానీ భరించాలి, తప్పదు. అది కాదు రాము. చూడు, కూతురు కాపురానికి వెళ్ళిందన్న నమ్మకంతోనే అయ్యగారు బ్రతుకున్నారు. ఇప్పుడు నువ్వు కాదంటే మనం చేసినంతా వృధా అయిపోతుంది. ఎక్కడికి వెళ్ళారు గుమత్త గారు? అయ్యగారు మీకోసం ఇప్పటిదాకా చూసి వెళ్ళారు. ఎక్కడికి వెళ్ళారు? క్లబ్కా? కాదండి, శోభనానికి ముహూర్తం పెట్టించారు. స్నేహమ్మ గారిని, బోసుబాబు గారిని తీసుకురావడానికి ఆళ్ళూరు వెళ్ళారు. వాళ్ళూరు వెళ్ళారు? ఎంతసేపు వెళ్ళి? ఇప్పుడే, మీరు వచ్చే ముందే. నమస్కారం, రండి రండి, కూర్చోండి కూర్చోండి. మీ ఆరోగ్యం ఎలా ఉందన్నయ్య గారు? బాగుందమ్మా. మీకే అనవసరంగా ఇబ్బంది కలిగించాను. ఇబ్బంది ఉందన్నయ్య గారు? పెళ్ళైన వెంటనే శోభనం కూడా జరిపించుంటే బాగుండేది. రేపు ఆదివారం ముహూర్తం బాగుంది, అమ్మాయిని అబ్బాయిని తీసుకుని మీరు వచ్చేస్తే ఆ ముచ్చట కూడా తీర్చేయచ్చు. అలాగే. అమ్మాయి స్నేహ, ఏంటత్తయ్య మీ నాన్నగారు వచ్చారు చూడు. నువ్వు మాట్లాడుతుండు, నేను పెళ్లి మధ్యకి తీసుకొస్తా. ఏం గంగా, బాగున్నావా? బాగున్నాను. ఏమిటి, మన ఇంటికి రాకుండా ఇక్కడే స్నేహతో ఉండిపోతావా? అవును, స్నేహేది? నిన్నేనే. అమ్మాయి ఎక్కడా? ఈ తాళి, నీకు పెళ్ళి ఎప్పుడైంది? కూతుర్లా పెంచాను, నాతో మాట మాత్రం చెప్పకుండా పెళ్ళి ఎందుకు చేసుకున్నావు? చెప్పు, ఎవరు చేసుకున్నావు? నాతో చెప్పకుండా పెళ్లి ఎందుకు చేసుకోవాల్సి వచ్చింది? అయ్యగారు చెప్పు. అయ్యగారు, ఒరే రాము, చూసేవరా ఇది? మనతో చెప్పకుండా ఎవరైనా పెళ్లి చేసుకుంటా? గంగ పెళ్లి చేసుకోలేదండి. చేసుకోకపోతే మరి తాళ ఎక్కడి నుంచి వచ్చింది? మీకంతా వివరంగా చెప్తాను, దయచేసి ఇక్కడేం మాట్లాడకండి. ఆ క్షణంలో మరో దారి లేక అమ్మాయి గారి తాళి గంగమేళ్ళలో వేసి పంపించాను. నా కూతురు తాళి దీని మెళ్ళలో వేసినందుకు నేను బాధపడటం లేదురా. నా కూతురు దగ్గర ఇంటి కోడల స్థలాన్ని దీనికి ఇచ్చినందుకు నేను బాధపడటం లేదురా. నా అల్లుడిని దీనికి భర్తం చేశావని నేను బాధపడటం లేదురా. గంగ గొంతు కోసినందుకు నేను బాధపడుతున్నాను. నా కూతురు చేసిన తప్పుకి దీన్ని శిక్షించినందుకు నేను బాధపడుతున్నాను రా. స్నేహమ్మ గారి బతుకు బాగుపడాలని దీని బతుకు నాశనం చేస్తావా? రేపు అది రాగానే తాళిని భర్తని దానికి అప్పగించి ఇదే మీ నిజమైన కోడలండి అని చెప్తే వాళ్ళు ఒప్పుకుంటారా? అతను ఏలుకుంటారా? దాన్ని దీన్ని చెప్పుతో కొట్టి మెడబెట్టి బయటకు గెంటుతాడు, మన మొహం మీద ఉమ్మోస్తాడు. వాళ్ళు అలాంటి మనుషులు కాదయ్య గారు. సరే, కాదనుకుందాం. నా కూతుర్ని ఏలుకుంటాడని అనుకుందాం. ఆ తర్వాత ఈ గంగ పరిస్థితి ఏమిటి? ఇంతకాలం ఆ ఇంట్లో అతని భార్యగా సీతారత్నమ్మ గారి కోడలుగా చలామణి అనే దీన్ని మళ్ళీ ఎవడైనా పెళ్లి చేసుకుంటాడరా? ఒకసారి మెడలో తాళి పడిన తర్వాత మళ్ళీ ఎవడైనా తాళి కడతారా? నా గురించి మీరు బాధపడకండి. బాధపడకుండా ఎలా ఉండమంటావు అమ్మా? నా కోసమని, నా కూతురు కోసమని నీ నుండు నేరేళ్ల జీవితాన్ని నా కళ్ళ ముందే నాశనం చేసుకుంటూ ఉంటే చూస్తూ ఎలా ఉండమంటావు అమ్మా? అంటే ఈ నిజం వాళ్ళతో చెప్పి అమ్మాయి గారి జీవితం నాశనం చేస్తారా? కాదు, గంగ జీవితానికి న్యాయం చేస్తాను, నా అల్లుడిని దీనికి మొగుణ్ణి చేస్తాను, ఆ తాళికి నిజమైన భర్తని చేస్తాను, దీన్ని ఇంటి కోడలు చేస్తాను. ఈ తాళి వేసుకున్నది నేను సొంతం చేసుకోవడానికి కాదు,
అమ్మాయి గారు వస్తే తిరిగి ఇవ్వడానికి. ఎప్పుడు పడితే అప్పుడు బేసుకోవడానికి తీసుకోవడానికి అది నగ కాదమ్మా, తాళి. వేద మంత్రాల సాక్షిగా ఇద్దరి జీవితాలను ఒక్కటిగా చేసేది తాళి. దాని పవిత్ర తెలుసుంటే నా కూతురు దీన్ని తీసి పారేసేది కాదు, నువ్వు దీన్ని వేసుకునేదానివి కాదు. మంచి వచ్చాడు. మొదటి రోజే ఈ తాళిని మెళ్ళకొచ్చింది. అందరికీ మొగుడొచ్చి తాళి వస్తే నీకు తాళి వచ్చి మొగుడిచ్చింది. నిన్నుంచుతాను. స్నేహమ్మ గారు చచ్చిందనుకొని దీనికి పెళ్లి చేస్తాను. అవును, నేనే నీ బాబుని. ఈ రోజు నుంచి ఈ రామరాజు కూతురిగా ఆ ఇంటి కోడలుగా కలకాలం సుఖంగా ఉండాలి. ఏం బాబు, బాగున్నావా? ఆ, బాగానే ఉన్నాను. రేయ్, ఆయన పలకరిస్తుంటే మాట్లాడుకుంటూ వచ్చేసావే. ఏం మాట్లాడమంటావు? ఎలా ఉన్నారు ఏమిటో అడుగు. ఆ, మీ ఆరోగ్యం ఎలా ఉంది? బాగానే ఉంది బాబు. నాదొక చిన్న కోరిక. ఏంటి? మీ పెళ్లి దేవుడి గుడిలో చేద్దామని మొక్కుకున్నాను, కానీ అప్పట్లో కుదరలేదు. మీరు అమ్మాయి గుడికి వస్తే ఒకసారి దర్శనం చేసుకుందాం. నాకు పని ఉంది, మీ అమ్మాయిని తీసుకునేళ్ళండి. ఒరే, ఆయన మొక్కంటే కుదరదంటావే? పనులు ఎప్పుడు ఉండేవే, అమ్మాయిని తీసుకునేళ్ళు. కాదనుకు బాబు. సరేలేండి. బాబు, ఈ దండలు మార్చుకోండి. ఈ తతంగాలన్నీ పెళ్ళయ్యాయిగా, మళ్ళెందుకు? ఈ దైవ సన్నిధిలో మీరు దండలు మార్చుకుంటే దేవుడు సాక్షిగా మీకు పెళ్లి జరిగినట్లవుతుంది. కాదనుక బాబు. నువ్వు కూడా వెయ్యమ్మా. పిల్ల పాపలతో నిండు నురేళ్ళు చల్లగా వర్తిల్లండి. ఏంటా లుక్కు? నా గదిలో పడుకోకుండా నీ గదిలోకి వచ్చానా? బయట మీ వాళ్ళు ఉన్నారు. శోభన రాత్రి విడిగా పడుకుంటే ఫీల్ అవుతారని ఇక్కడికి వచ్చా. కంగారు పడుకో, నేనేమి నీ పక్కలో పడుకోను, ఆ పక్కన పడుకుంటా. భార్య పక్కనుండగా ఆ పక్కన పడుకోవడం బాగదు. పక్కన పడుకుంటే మాత్రం ఏ లాభం? ముట్టుకోకూడదుగా. ఈ రోజుతో నా వ్రతం అయిపోయింది. అంటే నేను నిన్ను ముట్టుకోవచ్చా? ముద్దు కూడా పెట్టుకోవచ్చు. ఓ సినియో, ఎన్నాళ్ళకి జెండా ఎత్తవే. Thank you.
చదువుకున్న పిల్ల ఈ పనులన్నీ ఇదేంటమ్మా? ఎప్పుడు నేను ఈ పనులన్నీ నువ్వు చేస్తున్నావు? పర్వాలేదు అత్తయ్య. అత్తయ్య, ఎన్నాళ్ళకి నీ నోటితో అత్తయ్య అని పిలిపించుకున్నానమ్మా. ఇటువు వద్దత్తయ్య, ఈ రోజు నుంచి మీరు కూర్చోవాలి, ఇంటి పనులన్నీ నేను చేయాలి. అదేమిటమ్మా? కోడలుగా నా బాధ్యత. అబ్బాయి వచ్చినట్టున్నాడు, కాళ్ళు కడుక్కోవడానికి నీళ్లు తీసుకెళ్ళమ్మా. నా భార్య. ఇదే మన గది,
నువ్వు స్నానం చేసి కాసే బ్రష్ తీసుకో. ఎవరు అయితే ఇక్కడ ఎందుకుంటాయి? నీవే? ఇది కూడా నాదేనా? కాదు, నాది. మీరు బ్రాస్లీ కూడా వేసుకుంటారా? చౌరక, మగాళ్ళు ఎక్కడన్నా బనీలు వేసుకుంటారు కానీ బాడీలు వేసుకోరు. అది కూడా నీదే. వెళ్ళి స్నానం చేయి. రే, ఏమిటి అని చేసిన పని? కట్టుకునే దాన్ని ఇంట్లో ఉంచుకుని మరో దాన్ని పెళ్ళాంగా తీసుకొస్తావా? ఇది సంసారంలో ఉంటే కంపరుకున్నావా, సారి కంపరుకున్నావా? అది కాదమ్మా. నోర్మోయి, పెళ్ళైన నీ వెంట పడి రావడానికి ఆ బజార్ దానికి సిగ్గులేకపోయినా తీసుకురావడానికి నీకుండా కల్లా. నేను చెప్పేదేనమ్మా, ఆ పిల్ల నా పెళ్ళం కాదు. పెళ్ళం కాకపోతే మరి భార్య అని ఎందుకన్నా? నువ్వు భార్య అంటే అదేంటి కోరుకుంది? దానికి పెద్ద ఫ్లాష్ బ్యాక్ ఉందిలే. 2 నెలల క్రితం నేను సూర్య గారు రాజమండ్రి చూస్తున్నాం. ఏంట్రా, ఏదైనా కింద పడిపోయిందా? లేదండి, బుడగ పదిలిపోయేలా ఉంది. కొంత అన్లోడ్ చేసి వస్తాను. కుట్టిందా? తేలు కుట్టాం కదా, చూడండి బాబు. పాప ఆడపిల్లరా? ఆడపిల్లనండి. అయ్య బాబాయ్, ఇదేదో మర్డర్ కేసులో ఉందండి. హాస్పిటల్ ఇచ్చేటప్పుడు మంచురే కచ్చేస్తే పీక్కోలేక లాక్కోలేక చావాలి. వచ్చేయండి. అవతల మనిషి సాబోతుకులో ఉంటే ఆరిపోదాం అంటావు అంటే ఆనం కదవా. హాస్పిటల్ ఇచ్చేటప్పుడు పట్టండి. డాక్టర్ రోయ్, డాక్టర్ గారు, ఈ అమ్మాయిని కాపాడండి. ఎవరు వీడ? ఏమైంది? తెల్లండి, రోడ్డు పక్కన రక్తం అడుగులో పడుంటే చూసి తీసుకొచ్చాం. తొందరగా చూడండి. చూస్తుంటే ఇదేదో యాక్సిడెంట్ కేసులో ఉంది. ముందు పోలీస్ రిపోర్ట్ ఇవ్వండి. మీరు జాయిన్ చేసి చూస్తామండి, మేము వెళ్ళి రిపోర్ట్ ఇచ్చేస్తాం. ముందు రిపోర్ట్ ఇస్తే కానీ మేము జాయిన్ చేసుకోకూడదు. ఆలస్యం అయితే ప్రాణం పోద్దామనండి. దాన్ని నన్ను ఏం చేయమంటారండి? రూల్స్ ఒప్పుకోవు. వెళ్ళి ముందు పోలీస్ రిపోర్ట్ ఇవ్వండి. ఇప్పుడు ఏం చేద్దాం రా? పోలీస్ స్టేషన్ దగ్గర రిపోర్ట్ ఇచ్చేద్దామండి. మనం అక్కడ తీసుకెళ్లి రిపోర్ట్ ఇచ్చి తిరిగి తీసుకొచ్చేసరికి చచ్చూరుకుంటది. మరి ఏం చేద్దాం అంటారు? పక్కన ఇంకో హాస్పిటల్ ఉంది కదా, అక్కడ తీసుకెళ్దాం. ఆరు కూడా ఇదే మాట అంటారు కదండి. ఓపెన్ చేద్దాం, మన ఫ్యామిలీ ఏం చెప్పేద్దాం. తీసుకెళ్ళిపోద్దండి బాబు. ఏం పర్లేదు, పదరా. ఎవరు ఈవిడ? మా ఆవిడండి. ఈ దెబ్బలు ఎలా తగిలే? అదండి, మేడమే చీరలు ఆరేస్తండి, పెట్టకూడమే జారి పడిపోయింది. చాలా గట్టి దెబ్బలే తగిలాయి. ఎక్స్రేలో అవి తీస్తే గానీ పొజిషన్ చెప్పలేం. అయ్యో, బ్యాగ్ తీసేయండి, ఎలాగైనా బతికించండి, డబ్బులు ఎంతైనా పర్లేదు. సిస్టర్ కమాన్. ఆ అమ్మాయి ప్రాణాలు కాపాడడం కోసం అబద్ధం చెప్పి హాస్పిటల్లో జాయిన్ చేయించాను. అప్పటి నుంచి దాదాపు నెల రోజులైనా ఆ అమ్మాయి ఈ లోకంలోకి రాలేదు. నిన్న డాక్టర్ ఫోన్ చేసి స్పృహ వచ్చిందని చెప్తే ఆ అమ్మాయి ఎవరో ఏంటో తెలుసుకుందాం వెళ్ళాను. పేరేంటి? పేరా? పేరు నాకు జ్ఞాపకం రావడం లేదండి. వసంత కోకిల్లో శ్రీదేవి లాగా దీని ఫ్లాష్ బ్యాక్ మొత్తం కట్టే పేరు బాబోయ్. అసలు ఏమీ గుర్తు రావటం లేదా డాక్టర్ గారు? రావయ్యరా, చూడమ్మా, ఈయన ఎవరో గుర్తుందా? ఎవరు? నీ భర్త. నా భర్త ఈయన? బాబోయ్ మంచిరే, నేను కదండి బాబు. తీరు ఆయన చూస్తుంటే నా భర్త అనిపించడం లేదు. అనిపించలేదండి, పోలండి, అదే బెస్ట్. బాగా గుర్తు చేసుకోమ్మా, ఈయనే నిన్ను పెళ్లి చేసుకున్న భర్త. లేదు, అసలు నాకేమీ గుర్తు రావడం లేదు. ఓకే, డోంట్ వరీ, నువ్వేం బాధపడు, అన్ని గుర్తుకొస్తాయి. బోసు, నువ్వు కాసేపు కూర్చుని ఆవిడతో మాట్లాడు. నడవకు, ఇప్పుడే కదా స్పృహలోకి వచ్చావు, మెల్లగా అన్ని జ్ఞాపకం వస్తాయిలే. అసలు నాకేమైంది, నేను ఇక్కడ ఎందుకు ఉన్నాను? అది మేడం నుంచి పడిపోయావు, దెబ్బలు తగిలే. నాకు ఇక్కడ ఉండాలనిపించడం లేదు, మన ఇంటికి వెళ్ళిపోదామండి. అలాగే, డాక్టర్ గారితో చెప్పొస్తా ఉండు. అందాక ఇది తింటుండండి. ఏంటయ్యా నువ్వు చెప్పేది? నిజమండి, ఆ అమ్మాయి ఎవరో ఏటో మాకు తెలియదు. కొంపతీసి నువ్వు కూడా గతం మర్చిపోయావా ఏంటి? అదే లేదండి, ఆడు చెప్పేది నిజమండి, తల్లి చూడండి. మరి ఆ రోజు భార్య అన్నావు? ఈ హాస్పిటల్లో కూడా జాయిన్ చేసుకోరేమోనని అలా అబద్ధం చెప్పాను. మరి ఇప్పుడు ఎలా? అదే నాకు అర్థం కావట్లేదండి. ఆ పిల్లకి తెలివి వస్తే ఎవరో ఏంటో తెలుసుకుని అప్పచెప్పేద్దాం అనుకున్నాం. ఈ టైప్ జరిగింది అనుకోలేదండి. గొప్ప ఇరకాటంలో పెట్టావే, ఇప్పుడు వెళ్ళి ఇతను నీ మొగుడు కాదమ్మా అని ఆ పిల్లకి చెప్తే మళ్ళీ మెంటల్ గా అప్సెట్ అయ్యి కోమాలోకి వెళ్ళే అవకాశం ఉంది. పోనీ పోలీసులకు అప్పచెప్పి జరిగింది చెప్తే? రిపోర్ట్ ఇవ్వకుండా ఇక్కడ జాయిన్ చేసినందుకు మిమ్మల్ని, వైద్యం చేసినందుకు నన్ను తీసుకెళ్లి లాకప్ లో వేస్తారు. మరి ఎలాగండి బాబు? ఖచ్చితంగా ఆ అమ్మాయి 2-3 నెలల్లో మామూలు మనిషి అవుతుంది. అంతవరకు నిజం చెప్పకుండా దాచి నీ భార్యలాగా ఆమె తీసుకెళ్లి నీ ఇంట్లో పెట్టుకో. అమ్మో, మా అమ్మ చంపేద్దే, పైగా నాకు పెళ్ళం కూడా ఉందండి బాబు. పోనీ మీ ఇంటికి తీసుకెళ్ళండి. మా ఇంట్లోనా? నాకు ఇప్పటికే 2 ఫ్యామిలీలు ఉన్నాయి. ఇప్పుడు ఈ అమ్మాయిని కూడా తీసుకెళ్లి నా ఇంట్లో పెట్టుకుంటే నా పని అవుటే. ఏమండి, మీరు పీలో ఉన్నట్టు చిన్న విషయం చెప్పమంటారండి? ఏంటి చెప్పు. ఆరు మన కంప్యూటర్ గారే కదండి? అవును. ఆడు మీరేం చెప్తే చేస్తాడు కదండి? చేస్తాడు. అయితే ఆ పిల్లకి ఫ్లాష్ బ్యాక్ గుర్తొచ్చేదాకా ఆడి దగ్గర ఉంచేయండి. గొప్ప సలహా చెప్పేవలే, లోగడోసారి క్యాంప్కి వెళ్తూ ఇలాగే ఓ పేషెంట్ని అప్పచెప్పి
జాగ్రత్తగా చెల్లెల్లా చూసుకోరా అని చెప్పాను. తిరిగి వచ్చేసరికి ఆ పిల్లని తల్లిని చేశాడు. ఎవడు చూడటానికి చిన్న పెద్ద పరిగలా ఉన్నాడు, పెద్ద గడిగాడు అనమాట. డాక్టర్ గారు ఇట్లాంటి చూసి చూడటం లేకూడదండి. ఆపరేషన్ బల మీద పండుకోబెట్టి అడ్డంగా పరపరపర కోసేయాలండి. వాడిని తర్వాత కొద్దాం గానీ ముందు అమ్మాయిని ఏం చేద్దామంటారండి? ఆ అమ్మాయి ఎవరో ఏంటో తెలియకపోయినా మానవత్వం ఉన్న మనిషిగా తీసుకొచ్చి జాయిన్ చేసావు. దాదాపు 50,000 ఖర్చు పెట్టి ప్రాణదానం చేసావు. ఇంత చేసావు కాబట్టి, ఆ అమ్మాయి పరిస్థితి నీకు పూర్తిగా తెలుసు కాబట్టి నువ్వే తీసుకెళ్ళి జరిగిందంతా మీ అమ్మగారికి మీ ఆవిడికి వివరంగా చెప్పు. ఒకవేళ ఆ అమ్మాయికి ఎప్పటికీ గతం గుర్తు రాకపోతే? గుర్తు రాకపోతే ఏంటంటే ఇంట్లో ఇల్లాలు వంటింట్లో ప్రియాలు తమరదేమో వెంకటేష్ క్యారెక్టర్. లేదు, ఆ అమ్మాయికి తప్పకుండా గతం గుర్తొస్తుంది. డాక్టర్ అలా చెప్పడంతో తప్పక ఇంటికి తీసుకొచ్చాను. మీ ముందు తన్ని భార్య కాదని చెబితే దానికి అనుమానం వస్తుందని భార్య అని చెప్పాను. నేను చేసింది తప్ప అమ్మా? లేదు, నీలాంటి కొడుకుని కన్నందుకు గర్వంగా ఉందిరా. చాలా మంచి పని చేశావు. పాపం ఎవరి కన్న పెట్టో ఏటో. నువ్వేంటి అలా షాక్ అయిపోయావు? నిజంగా నీకు సవతిని తెచ్చానని భయపడ్డావా? లేదండి, ఆ దేవుడు సమయానికి తనని మీ కంట పడేలా చేశాడు. లేకపోతే అమ్మాయి గారు. అమ్మాయి గారు అదే, ఆ అమ్మాయి ప్రాణాలు పోయిండేవి. మన గదిలో పెద్ద బుద్ధికి తిరుగుతుందండి, భయమేసిట్టు వచ్చేసా. అవును, ఈవిడెవరండి? మీ అత్తగారా? కాదు కాదు, మీ అత్తగారు. అంటే మీ అమ్మగారా? అవునమ్మా. అయ్యో, ఈ అమ్మాయి ఎవరు? మీ చెల్లెలాచి? మరెవరు అది? ఇది మీ ఇంట్లో పని మనిషిని. చూస్తుంటే పని మనుషులు ఎలా ఉంటది, చేస్తుంటే పని మనుషులు ఉంటది. అది కాదండి, పని మనిషి అంటే మొహం పీక్కిపోయి చీరాదు చిరిగిపోయి ఉండాలి కదా. అంటే మా అమ్మ దాని పని మనుషులు చూడదు, కోడల్లా చూసుకుంటది, అందుకని అలా రిచ్గా ఉంటది అనమాట. అదేంటి, ఎవరన్నా కూతుర్లా చూసుకుంటారు కానీ కోడల్లా ఎలా చూసుకుంటారు? మా అమ్మ అంత వెరైటీలే. అదేంటి అత్తయ్య? అది తన మొగుడు నా కొడుకు లాంటి వాడమ్మా, అందుకని అలా చూసుకుంటున్నాను. అలాగా? అవునత్తయ్య, మీ ఆరోగ్యం బాగుందా? నాకేమిటమ్మా, నిక్షేపంగా ఉన్నాను. మరైతే నన్ను చూడడానికి ఒక్కసారి కూడా హాస్పిటల్కి ఎందుకు రాలేదు? అది మా అమ్మకి హాస్పిటల్ వాసనంటే పడదు, అందుకని రాలేదు. పదా. అవును, నీ మెళ్ళది ఏమిటి? ఇది తాళి. ఎవరిది? ఎవరిదో అయితే తన ఎందుకు వేసుకుంటుంది? తందే. తనకెక్కడిది? వాళ్ళ ఆయన కట్టాడు. మరి నాకు లేదే. మీరు కట్టలేదా, లేకపోతే పెళ్లిలో కట్టడం మర్చిపోయారా? దీని గతం తప్పితే అన్ని తెలిసిపోతున్నాయి. చెప్పండి, మీరు నాకు తాళి కట్టలేదా? కట్టాను కట్టాను. మరేది? అది అది ఎక్కడన్నా తాగట్టు పెట్టేశారా? చిచ్చి, నువ్వు పెట్టగోడ మించి పడిపోయావు కదా, అప్పుడు ఇరిగిపోయింది. పెట్టగోడ మించి పడితే కాలు విరుగుతుంది కానీ తాళి విరుగుతుందా ఏంటి? అంటే నువ్వు బోర్లా తాళి మీద పడిపోయావు, దాంతో అది రెండు మొక్కలు అయిపోయింది. ఏది చూపించండి. ఇంట్లో లేదు, బాగు చేయించడానికి ఇచ్చాను, వచ్చే శుక్రవారం ఇస్తాడు అప్పుడు చూద్దు కానీ. సర్లేండి, ఇదిగో పని మనిషి, నా తాళు చేరుకు, నీ తాళిస్తావా, నీ వేసుకుంటాను. చూడమ్మా, ఒకరి తాళి ఒకరు వేసుకోకూడదు, అది చాలా పవిత్రమైంది. అయితే నీది నువ్వే ఉంచుకో. అవును, మీ ఆయన ఐడి? ఆయన ఆయన పక్కనే ఉన్నాడు సిటీలో. ఆయన అక్కడుంటే నువ్వు ఇక్కడ ఏం చేస్తున్నావు? నువ్వు కూడా వెళ్ళిపోవచ్చుగా. అచ్చ బాబోయ్, ఇది ప్రశ్నలతో చంపేసలా ఉంది. నీ పేరేంటి? స్నే గంగ. నా పేరేంటి? స్నేహ. మీ పేరేంటండి? బోసు బాబు. అయ్యో, మీ పేరేంటయ్య? ఇదిగో డాక్టర్ గారు ఎక్కువగా మాట్లాడుతున్నాడు, రెస్ట్ తీసుకో పదా. ఇదేంట్రా పాము, సెంటిమెంట్ లేడీస్ అన్న వస్తారు కదా అని ఈ బొమ్మ తెచ్చేస్తే ఒక్కరు కూడా రాలేదు. పొట్లో పాలేస్తే పాము వచ్చి పాలు తాగడం, హీరోయిన్ మంచం ఎక్కి మూతినాకడం లాంటి సినిమాలు ఇప్పుడు ఎవరు చూడడం లేదు. ఇప్పుడు అంతా ముస్తాఫా ముస్తాఫా, డోంట్ వరీ. హై డాడీ, హౌ డు యు డు? ఎవడిడు మీ సన్నో? ఒరి నా కొడకో, ఒరి నా కొడకో, గ్రూప్ డాన్స్ నుంచి పారిపోతుంటే డాన్సర్ లాగా ఏంట్రా ఈ వేషం? లేటెస్ట్ భారతీయుడు ఫ్యాషన్ డాడీ. ఎలా ఉంది మన థియేటర్ బిజినెస్? దివాలా తీయడానికి రెడీగా ఉంది. థియేటర్ సంగ తర్వాత తమరి చదువు ఎలా ఉంది? మన వంట పట్టలేదు, అందుకే మానేసా వచ్చేసా. చదువు మానేసి ఏం చేస్తావరా? బిజినెస్. ఓ 5-6 lakhs కొడితే నమ్మి 5-6 lakhs ఇవ్వాలా? వద్దులే బాబు,
నీకు బిజినెస్ వద్దు బొంగు వద్దు మన థియేటర్ బుకింగ్ చూసుకో అక్కడే ఉంది చూసుకోవడానికి లేడీస్ బుకింగ్ చూస్తా వస్తా పప్పు చెప్పు ఈ నా కొడుకు వాళ్ళకం చూస్తుంటే మనతో ఈ టూరింగ్ టైల్స్ కూడా అమ్మించేసి శ్రీరామనవం పందిట్లో 16mm సినిమాలు ఆడుకునేలా చేసేట్టు ఉన్నాడు ఎందుకని మంచిది ఈయన్ని మొగాళ్ళ బుకింగ్ లో కూర్చోబెట్టు అబ్బాయి గారు ఆ నిప్పుడు రేపు నాగేడ్ బొమ్మ ఎత్తున్నాడండి అయితే మనం ఇంటి వాడి బొమ్మ తెచ్చేసేద్దాం బాబు లేకపోతే మనం దెబ్బ అయిపోతాం అబ్బాయి గారు మా లేడీస్ అండి నువ్వు ఆ గుమ్మ దగ్గర కూర్చుని ఆ పిచ్చిదాన్ని రాకుండా చూడు అది రాకుండా నేను చూసుకుంటాను మీరు కూడా సీడ్ అయిపోండి సీడ్ అయిపోండి అయ్యో వదలండి ఆవిడ చూస్తుంది ఎవరు ఆవిడ మీ ఆవిడ అది నా ఆవిడేంటి నా ఆవిడ నువ్వే పద తోళపాక దగ్గరికి పోదాం అయ్యో వద్దండి వద్దన్న అంటే గుద్దుతాను ఈరోజు ఏమైనా పత్తు ఉండేది లేదు పూలు మిల్స్ లాగించాల్సిందే ముందు మీరు వెళ్ళి స్నానం చేసిరండి సరే ఈ పూలెట్టుకు రెడీగా ఉండు నేను బేగలు వచ్చేస్తాను మీ ఆవిడ మూడు ముక్కలాడు కూడా ఆడుతుంటరా మూడు ముక్కలాడు బాబా గుంటాడు కూడా ఆడతా మధ్య బంగారు సూడికి ఎదురుకోవడం అమ్మేసిందిరా బాబా సూడికి అమ్మేస్తే అమ్మేసింది కానీ రే మీ ఆవిడ మోస్ట్ బ్యూటిఫుల్ రా నువ్వు ఎప్పుడు చూసావు మన సతలో చూసాను రా పొంతలో చూసావా ఓ ఆరాధిత్రం అంటే నన్ను కింద అనుమానిత్రవా ఎందుకు అనుమానిస్తాను అంటే మీ ఆవిడ అనుమానిత్రవా అది ఆ పోతే మొత్తం తెలుసు పోతే అప్పుడప్పుడు గారు తప్పేద్ద ఎల్లెత్తుకో అయితే గుండాట ఆడుద్దంట మూడు ముక్కలాట ఆడుద్దంట అప్పుడప్పుడు గాడి తప్పుద్దంట పెద్ద పతివ్రత అంట ఇదేటై పతివ్రతం ఇదిగో మాట వినిపించింది ఆయన వచ్చారా వచ్చారు స్నానానికి వెళ్ళారు ఆ పువ్వులేంటి ఇవి ఆయన ఇచ్చారు మీ ఆయన కాదు మీ ఆయన ఆయన తెస్తే నీకెందుకు ఇచ్చారు మీకేమని ఇచ్చారు ఇది చూడు మల్లెపూలు మొగుడిస్తేనే తీసుకోవాలి మరో మొగాడిస్తే తీసుకోకూడదు ఆ పిచ్చిదాన్ని బయటికి పంపించేసి ఇక్కడ చెట్లు అయిపోయావా వస్తున్నా ఎన్నాళ్ళైంది ఈ స్మెల్ చూసి గుమ్మ గుమ్మలు ఆడిపోతుంది ఏమిటండి ఇది తలిపేయకుండా ఏంటో దానిలో స్టోన్ మార్చావు స్టోన్ మార్చడం ఏంటి ఏమనుకుంటాను ఎందుకు అనుకుంటాను కరెంట్ షాక్ కొట్టినట్టు ఇంత షాక్ అయ్యారేమిటి నేనేం పారేదాన్ని కాదుగా మీ భార్యనేగా భార్యవే కానివ్వండి మన ఇద్దరం భార్య భర్తలేగా నువ్వు ఇక్కడ ఏం చేస్తున్నా మీకోసం పాలు తెచ్చాను ఎప్పుడు రావాలో ఎక్కడికి రావాలో తెలీదు అక్కడ పెట్టేనా ఇదొకటి పాల్లో తరగలగా అన్నిటికీ అడ్డం మీరు ఎక్కడికి పడుకుందామని దాని పక్కన పడుకుంటారా ఇంటి కొప్ప తీసి కింద పడుకుందామని మీరు పడుకోవాల్సింది కింద కాదు పైన ఈ గదిలో ఇక్కడ ఇక్కడ పడుకోకూడదు మీ పెళ్ళాం గదిలో మీరు పడుకోకూడదా అది కాదు ఏది కాదు హాస్పిటల్ నుంచి వచ్చాక నన్ను ఒక్కసారి కూడా దగ్గరికి తీసుకోలేదు అప్పుడు మీకు వెగట్ అయిపోయినా లేక ఇంకెవరినైనా రుచి మరిగారా చిచ్చి నాకు నా భార్యతో తప్ప ఇంకెవరితో కనెక్షన్ లేదు మరి ఎందుకు నాకు దూరంగా ఉంటున్నారు ఇదో నువ్వు ఇలా మీద పడకూడదు అయితే మీరే పడండి నేను పడకూడదు ఏ రోగం రోగం అంటే గుర్తొచ్చింది నీకు ఆరోగ్యం బాగాలేదు కదా డాక్టర్ గారు కొన్నాళ్ళు దూరంగా ఉండమన్నారు నాకేం పర్లేదు నేను శుభ్రంగా ఉన్నాను రాకూడదని చెప్తున్నాను ఇదిగో మీరు రాకపోతే నేను మిమ్మల్ని రేపు చేస్తాను రామా కాదు రామ్మా అనాలి అలా అనకూడదే పాపం సంసారం చేస్తే పాపం ఏమిటండి నేను వ్రతం చేస్తున్నాను వ్రతమా వ్రతాలు నవ్వులు ఆడవాళ్ళు కదా చేస్తారు వ్రతం అంటే దీక్ష అయ్యప్ప స్వామి దీక్ష చేస్తారు చూడు అది అనమాట మరైతే ఈ బట్టలు అవి ఈ దీక్ష మఫ్తీలో చేసుకోవచ్చు ఎందుకు చేస్తున్నారు దీక్ష నువ్వు పూర్తిగా కోలుకోవాలని నిష్ఠగా చేస్తున్నాను మీరెంత మంచివారండి మీలాంటి భర్తకు భార్యను కావటం నిజంగా నా అదృష్టం పాపిస్తుందాన్ని మిమ్మల్ని అనవసరంగా అనుమానించాను పర్వాలేదులే అవును దీక్ష చేస్తుంటే మల్లెపూలు ఎందుకు తెచ్చారండి పూజ చేసుకుందామని పూజకి మల్లెపూలు వాడరు కదా ఈ పూజకి మల్లెపూలే వాడతారు అయ్యో ఆ సంగతి తెలియకుండా తల్లో పెట్టేసుకున్నానే పర్లేదు నేను మళ్ళీ తెచ్చుకుంటాను నువ్వు వెళ్ళి పడుకో మీరే ఇక్కడే పడుకోండి నేను దూరంగా ఉండి మిమ్మల్ని చూస్తూ పడుకుంటాను ఎంత చెప్పినా ఇక్కడే పడుకోవాలా మీరు ఆ పరుపు మీద పడుకోండి నేను ఈ పరుపు మీద పడుకుంటాను ఏ పరుపు అయితే ముడుచుకుని పడుకోవడానికి సరే కానీ స్వామి శరణమయ్యప్ప
నువ్వేంటి ఇక్కడ? అదండి, అది అబ్బాయి గారు. ఇక్కడే పడుకుంటారు, నువ్వు వెళ్ళు. అలాగే అలాగే. అమ్మ, నా అబ్బాయి గారు మిమ్మల్ని తక్కువ అంచనా వేశాను సుమా. మీరు పెద్ద బ్యాండ్ మాస్టరే. ఇంకేముంది, ఈ రోజు నుంచి దొడ్లో ఇలాలు, బెడ్లో ప్రియురాలు. కట్ చేస్తే రిక. మలిద్దరు నిద్దర తనివ్వరు హై రామా. అంటే మోచుపడి ముందర కొచ్చానమ్మో. అదంట బగారు, డబుల్ వైఫ్ తో బాగా టైర్ అయిపోయారా? అలా సతికి పడిపోయారండి. డబుల్ వైఫ్ బూడిద, సింగిల్ వైఫ్ కే గతిలేదు. ఊరుకోండి మీరు మరేనా. నేను చెప్పేది నిజంరా బాబు. నా ఓన్ వైఫ్ తో ఫ్యామిలీ చేసుకుని నెలలాళ్ళు అయింది. అయి బాబు, అదేంటండి, మీరు ఇంకా జోడు గుర్రాల మీద సారీ చేసేస్తారు అనుకుని టూ ఇన్ వన్ సాంగ్ కూడా వేసేసుకున్నాను. అయితే సుఖపట్టలేదన్నమాట అండి. సుఖమా పాడా, నా దిండు నేను వాటేసుకుని మూడు అంకేసుకుని పడుకుంటున్నాను. రీజన్ ఏంటండి? ఆ పిచ్చిదంతే చింట్లో పెట్టాం కదా, నా పిల్లం పక్క నేను పడుకోకూడదు, దాన్ని తాగకూడదు. మరి ఎంత అడ్డొచ్చేదంటే పంపించేద్దాండి. వద్దురా బాబు, అది అసలే స్పీడు. గబాలు ఏనుగుతో దూకేసినారుకో, ఆ పాపం మనకు చుట్టుకుంటది. మీరు మరీనండి, కర్రకూడదు పాపం సాగకూడదు అనే టైపు. నా పిల్లంతో కాపురం చేసి ఐడియా ఏదన్నట్టు చెప్పరా.
ఇప్పుడు మీ ఆవిడ గారికి పెళ్ళైందని ఆ పిసానికి తెలుసండి? ఆ మొగుడు సిటీలో ఉంటాడని చెప్పా. అయితే ఆడొచ్చి రాత్రికి మీ ఆవిడ పక్కన పడుకుంటాడండి. మా ఆవిడ పక్కన ఇంకోటొచ్చి పడుకుంటాడా? కొట్టానంటే పూర్తిగానండి. ఆడెవడో కాదు, మీరే. నేను దాని మొగుడిని తెలిస్తే ఆ పిచ్చిది గుర్తుపడదు కదరా. మరి అక్కడే అక్కడే కాలదు నాకు. పూర్తిగా మాట్లాడతారంటే మీరు ఇలా వెళ్ళరు. గెటప్ మార్చి దొంగ మొగుళ్ళ వెళ్తారు. మారవేషం అయితే గుర్తుపడ్డేవరా? అయ్యి బాబోయ్ 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 బాబోయ్, మన తెలుగు హీరోలు మారవేషాలు వేస్తే ఆడియన్స్ గుర్తుపడతారు తప్ప సైడ్ క్యారెక్టర్లు గుర్తుపడతావు. అయితే ఏ వేషం బెటర్ అంటావు? ఆంజనేయ స్వామి వేసాం అనుకోండి. అయ్యి బాబోయ్, తప్పదు తప్పదు తప్పండి. పులాసం వేసాం అనుకోండి. మరి పులాసం వేస్తే నడ్డ పెట్టలో కుదరదు కదండి. అయ్యి బాబోయ్, అటు చూడండి. ఈ పంజాబీ వేషం బాగుంది రోయ్. అయితే ఇంకెందుకండి ఆ వేషంలో పొచ్చుడు అయిపోండి. నీతో కాపురం చేయడానికి వేరే దారి లేక లోపల ఆ పిచ్చి సచ్చింది కదా. అమ్మాయి గారిని అలా అనకండి, తను చాలా మంచి ఆవిడ. సర్లే రా. ఎక్కడికి? అలా గెట్ బేడి సాటికి పోదాం. ఇంత బతుకు బతికి ఇంటి వెనకాల చావడం అంటారే ఇదే రా. అత్తయ్య గారు చూస్తే ఏమనుకుంటారు? ఏమనుకుంటుంది? కొడుకు కూడా జాలీగా ఉన్నారనుకుంటుంది. అలా ఏమనుకోరు. ఈ అవతారం చూసి కోడలు ఎవరితోనో కురుకుతుంది అనుకుంటారు. అమ్మ పొడుకుని ఉండదు కానీ నువ్వు రా. ఇదిగో అసలే విరహంతో ఉన్నాను. ఈ రోజు మాత్రం నిన్ను పెట్టలేదు. చచ్చినడా, ఇంట్లో మా ఆయన లేడని పంజాబ్ నుంచి వచ్చి మా గంగను తుంగభద్ర చేద్దాం అనుకున్నావా? నిన్ను ఇదిగో నేను దొంగను కదండి. మరెవడివి? దొంగ ముగుడివా? కాదు, గంగ ముగుడిని. గంగ ముగుడివా? నువ్వే గంగ? వీడు చెప్పేది నిజమా? చెప్పు ఎవడు? అర్థమైంది, పంజాబ్ నుంచి వచ్చిన నీ రంకు మొగుడు అన్నమాట. నేను పంజాబ్ రంకు మొగుడిని, కాశ్మీర్ బొంకుమణి కాదండి బాబు. అసలు చేసలేను దాని సొంత మొగుడిని. మరి వేషం ఏమిటి? పంజాబ్ వాళ్ళ లారీ మీద డ్రైవర్ గా పనిచేస్తున్నాను. మీరు తెలుగు బాగా మాట్లాడుతున్నారు. నాకు హిందీ కూడా వచ్చు. నా పేరు తోటా సింగు. ఏ మేర పత్ని హై, ఏ మేర పత్ని హై బోలో బోలో. అయితే రేపు ఎందుకు చేస్తున్నారు? నేను రేపు చేయట్లేదు, ఎల్లుండి చేయట్లేదండి బాబు. మేమిద్దరం సరసాలు అనుకుంటాం. సారీ, ఏమనుకోకండి. గంగా తీసుకెళ్ళి భోజనం పెట్టు. వద్దండి, రోడ్డు పక్కన ఏ సిక్కు హోటల్లోనూ తినేసుంటారు. నేను తినలేదు. నేను ఎప్పుడూ అక్కడక్కడ అమృతసర్ లో ఒక చపాతి తిన్నాను. తినకపోతే వెళ్ళి తినండి, నేను ఉండలేదు. వెళ్ళండి. అదేంటి రాక రాక మొగుడొస్తే పొమ్మంటావు? నీ గదిలోకి తీసుకెళ్ళు. మీరెళ్ళండి తోటా సింగారు. రాకతో కొడితే కొట్టారు కానండి, మా గొప్ప మాట చెప్పారండి. నువ్వు ఆవో జావో. ఇదిగో అమ్మాయి గారు చెప్పిన మాట వినకపోతే నేను పనులు పీకెత్తారు. నువ్వు రాహే. అయ్యో, ఎక్కడో పంజాబ్ లో ఉన్న గంగ మొగుడు వచ్చాడు. ఊళ్ళో పక్క థియేటర్ లో ఉన్న నా మొగుడు ఇంకా రాలేదు. ఒక డొక్కు థియేటర్ వేసుకుని అక్కడ కూర్చుని ఉంటాడు. Thank you.
ఇంట్లో పడుకోకుండా ఇక్కడ పడుకున్నా? రాత్రి ఆయన వస్తారేమో అని కూర్చున్నాను అత్తయ్య, నిద్ర పట్టేసింది. అంటే రాత్రి నుంచి వాడు ఇంటికే రాలేదా? లేదు, థియేటర్ దగ్గర ఉండిపోయారేమో. అదిగో వచ్చేసారు. రే, ఇటు నుంచి వస్తున్నావేంట్రా? అంతా మనీలేగా, ఎటు నుంచి అత్తయ్య ఉందని ఇటు నుంచి వచ్చాను. కళ్ళేంటి అలా ఎర్రగా ఉన్నాయి? రాత్రి అంతా నిద్రలేదు. తెల్లారులు హాల్లో ఏం చేసావు? రాత్రి వన్స్ మోర్ అని కొత్త సినిమా వేసాం, అది చూసి ఆడియన్స్ వన్స్ మోర్ అని అడిచారు. దాంతో మొదట ఆట, రెండో ఆట, అర్ధరాత్రి ఆట, తెల్లారిగా ఆట, కంటిన్యూగా షోలు మీద షోలు వేసాను. నిద్ర లేకుండా అన్ని షోలు వేస్తే మీ ఆరోగ్యం పాడైపోదండి. ఎందుకు వచ్చిన హాల్ మనకది, దాని అమ్మే వారే. అలాగే బేరం చేద్దాంలే. నువ్వు కూడా ఇటు నుంచి వస్తావేంటి? రాత్రి వాళ్ళ ఆయన వచ్చాడతయ్యా, ఆ గదిలో పడుకోమని చెప్పాను. ఆయన రావడం ఏంటి? పంజాబ్ వాడు లారీ మీద డ్రైవర్ గా చేస్తున్నాడు కదా, అతను వచ్చాడు. అవును, ఏడి అతను వచ్చాడని మీకెలా తెలుసు? ఆడు లారీ మందేడ దగ్గర పెట్టాడులే, వెళ్ళేటప్పుడు చెప్పాడు. అవును, రోకతో కొట్టేవాడు కదా. అవునండి, తెలియక కొట్టేశాను. ఒరేయ్, లారీ డ్రైవర్ ఏంటి, దాని మొగుడు ఏంటి, ఏంటి అయ్యగోలా? గంగారు పడుకో, డీటెయిల్స్ అడుగు. నేనే మారువేషంలో డ్రైవర్ లా వచ్చాను. గంగా, ఆకలి అవుతుంది, టీవీ నెట్టు. అదెందుకు? నేను చేసి పెడతాను, రండి. ఒరే చూరావా. ఏంట్రా టైల్ పాటు వేసేసారేంట్రా? ఇంకా లేదురా. ఏంట్రా సినిమా బాగా నచ్చేసిందా? నాలుగు రోజుల నుంచి కంటిన్యూ గా చూసేతను. అది కదరా, ఓ సీన్ లో హీరోయిన్ తాన చేస్తా ఉంటే హీరో వచ్చి పట్టలేదు పోతాడు చూడు. అది లేచొద్దేమో, పాలు చూసిపోదామని వస్తున్నాను. వస్తలేదు, ఎలానే వద్దంటామిట్రా. వెళ్ళి చూడు, వస్తుందేమో. హీరోయిన్ బయటకు వస్తే చూస్తాడంట, ఇంట్లో పెళ్ళాన్ని చూసుకోలేడు. యాదవా, అరే పెద్దరాజు చూడోడు కదరా. అలాగే అబ్బాయి గారు, ఏంటి ఓ చూసేత సెటప్ చేశారా? మరి కాల్సి ఎందుకంటే గెటప్ మార్చి ఇంటికి వెళ్ళిపోయింది పొద్దు. ఈ ఆళ్ళ నుంచి మనం దొంగాసలు ఎక్కలేదా? మామూలు వచ్చేసిందా? లేదు, దాని సరాసరి క్యారేజ్ పెట్టుకుని ఇక్కడికి వచ్చామన్నాను.
ఇంటికంటే బుకింగ్ ఆఫీస్ బెటర్ కదా అని. ఎందులేదండి డైలాగ్? మందే ఊను. ఏంటో ఈ డైలాగ్ ఎక్కడ చెప్పండి, చాలా సెండాలంగా ఉంది. అబ్బగారు అబ్బగారు మన మీల్స్ వచ్చి వస్తుంది, బేగా బుకింగ్ ఆఫీస్ లోకి వెళ్ళి ఫుల్ మీల్స్ లాగిన్ చేయండి. తట్టుకో అలాగే. ఈ రెండు కాయల డబ్బులు మా అబ్బాయి గారి ఖాతాలో వేసుకో. ఓరి నాయనోయ్ ఇంటికా డిస్టర్బెన్స్ పెట్టే ఇక్కడ కూడా ఏంటారా, నన్ను సుఖంగా కాపురం చేసుకోనివ్వా. ఇంకా టైటిల్స్ కూడా పడలేదు. టైటిల్స్ లో సరిసరి ప్రాబ్లం వచ్చిందా మగడా? ఏంటది ఏంటా మీ రెండు ఆవిడ క్యారెజ్ పట్టుకుని వచ్చేస్తుంది? అది ఇక్కడికి వస్తుందా బాబు? ఎందుకు వస్తుందంటే నాకేం తెలుసా బాబు, మీ బ్యాడ్ టైము. నువ్వెందుకు వచ్చావు ఇక్కడికి? మీరు టైంకి ఇంటికి వచ్చి ఫోన్ చేయరు కదా, అందుకే క్యారెజ్ తీసుకొచ్చాను. ఇక్కడ నుంచి రోజు ఇలాగే తీసుకొస్తాను. ఇదిగో ఇక్కడ తింటే బాగోదు. ఎందుకు బాగోదు? పొలంలో పని చూసుకునే వాళ్ళు పొలంలోను, ఆఫీసులో పని చూసుకునే వాళ్ళు ఆఫీసులో తినలేదా? మీరు అలాగే తినండి. నేను అలా తినలేను. నువ్వు వెళ్ళు, నేను అరగంటలో వచ్చేతాను. నిజంగా వస్తారా? వచ్చేస్తానని చెప్పాను కదా, నువ్వు వెళ్ళు. తొందరగా వచ్చేయండి. అబ్బాయి గారు. ఏంట్రా? ఇవ్వండి కలెక్టర్. సర్లే. ఒరే సూర్యవా, నా ఓన్ బాధ్యతరా, ఇక్కడే ఉంటే క్లాస్ వచ్చేద్దని ఎనకే పిలిచి పంపించేశానండి. పంపించేసావా? అవునండి, రెండు రీళ్లు ఒకే ప్రాజెక్ట్ లో రన్ చేయలేం కదండి, అందుకేనండి. ఒరే సూర్యవా, ఏంట్రా అన్నయ్య, ఈ ఆట కూడా హీరోయిన్ నేల నుంచి బయట రాదు, నా డబ్బులు అగిచ్చే పాతాను. ఇవ్వాల్సిందేనా? తీసుకోరా, ఇక తీసుకో. మనకు శుభవార్త. కాదు, నీ భార్య నీళ్ళొసుకుందిరా. అంటే అది రోజు నీళ్ళొసుకోవట్లేదా? ఒరి చవట, నువ్వు తండ్రి కాబోతున్నావు. అయ్యి బాబోయ్, ఇదవా ఏదది? అదిగో ఎంత గొప్ప గిఫ్ట్ ఇచ్చేసావే. ఆనందమానందమాయని గంగకి కడుపు వచ్చింది. మొగుడుతో కాపురం చేస్తే కడుపు రక కలరా వస్తుందా? సుమ్మాని తల్లి అవుతుంటే రోగాలు పెళ్లి చెప్తావు. లేకపోతే ఆ తల్లి అయితే దాని మొగుడు ఆనంద పడాలి, కానీ మీరెందుకు ఆనంద పడతారు? ఆ కడుపుతో మీరే చేసినట్టు. తన ఆనందాన్ని మనం పంచుకోవడం తప్పే ఉంది. పంచుకోవడంలో తప్పులేదు, మీ బాలకం చూస్తుంటే దాన్ని ఉంచుకుని పంచుకున్నట్టు అనిపిస్తుంది. ఇదిగో ఒళ్ళు దగ్గర పెట్టుకుని మాట్లాడు. నా ఒళ్ళు నా దగ్గరే ఉంది, నీ ఒళ్ళు దాని దగ్గర ఉంది. నన్ను ముట్టుకోవడానికి వ్రతాలు దీక్షలు అడ్డొస్తాయి, దాన్ని ఎత్తుకుని తిప్పడానికి మాత్రం అటువంటివి ఏమీ అడ్డురావు అన్నమాట. ఏమే, నీకు నా మొగుడే కావాల్సి వచ్చాడా? ఇంకెవ్వరు దొరకలేదా నీకు? ఇలా దొంగచాటుగా నా మొగుడితో ఏడ్చే బదులు బజారులో పోటీ పెట్టుకుని కూర్చోవచ్చుగా. తారే పోయే వాళ్ళు అందరూ వస్తారు. ఏం చూసావే, ఇంకొక మాట అన్నావంటే చంపేస్తాను. ఉంచుకున్న దాని ముందు కట్టుకున్న దాన్ని కొట్టే స్థితికి వచ్చారన్నమాట. సంతోషం, చాలా సంతోషం. ఇక్కడ నుంచి దాంతోనే ఉండండి, దాన్ని ఎత్తుకుని తిప్పండి. ఇంట్లో ఎందుకు? వీధిలోకి తీసుకెళ్లి ఊరంతా తిప్పండి. కావాలంటే చుట్టుపక్కల వాళ్ళందరినీ పిలిచి సేవంతా కూడా చెయ్యండి. దాన్ని పోయి దరిద్రం తీసుకొచ్చి ఇంట్లో పెట్టాను, ఎవరికి సుఖం లేకుండా చేశాను. చివరికి తండ్రి అవుతున్న ఆనందాన్ని కూడా నాకు మిగల్చలేదు, ఇక లాభం లేదు. దీన్ని ఇంట్లోంచి బయటికి పంపిస్తే గానీ? వద్దండి, పాపం పిచ్చి పిల్ల, భర్త అనుకున్న మనిషి ఇంకో ఆడదానితో ఉంటే ఏ భార్య అయినా ఇలాగే బాధపడుతుంది. ఆ బాధ ఏదో నీకుండాలి, దానికెందుకు? నేను ఏమైనా దాని మీద తాళి కట్టానా? దాంతో సంసారం చేశానా? అయినా వచ్చినప్పుడు చూస్తున్నాను, నువ్వేంటి ప్రతి సీన్ లో దాన్ని సపోర్ట్ చేస్తున్నావు? అదేదో అక్కోచెల్లైనట్టు. తను మీకేమవుతుందని హాస్పిటల్లో చేర్పించి బోల్డ్ అంత ఖర్చు పెట్టి ఇంటికి తీసుకొచ్చారు. మీకున్న జాలి మీ భార్యగా నాకుండకూడదా? వెళ్ళి తనను ఓదార్చండి, లేకపోతే ఏదైనా ఆగాయిచ్చం చేసుకుంటుంది. అంటే దాన్ని కాలు పడుకోమంటావా? తన కన్నీళ్లు తుడవండి. దాన్ని సవతం చేస్తే గానీ నీ కన్నీళ్ళు రావు. ఇదిగో ఎడవకు, నీకే చెప్పేది. నన్ను ముట్టుకోకండి, వెళ్ళి దాన్ని ఎత్తుకు తిప్పండి. పాపం దానికి ఎవరూ లేరు, మనమే దాని మంచి ఎట్లో చూడాలి, అందుకే ఎత్తుకు తిప్పాను. దానికి అంత ఫీల్ అయిపోతే ఎలా? అయితే వాళ్ళ ఆయన తూటసింగిని నేను ఎత్తుకు తిప్పాను, మీరు ఊరుకుంటారా? వాడికి కడుపు వస్తే నువ్వు ఎత్తుకు తిప్పు, దీంట్లో తప్పే ఉంది. చూడకండి. ఓసి నా పిచ్చిమహమా, ఇంత అందమైన భార్యను ఎదురుకుండా పెట్టుకుని వేరే దాంతో ఎందుకు వెళ్తాను చెప్పు. నిజంగా మీకు దాంతో ఎలాంటి సంబంధం లేదా? దానికి దాని మొగుడితో తప్ప మరో మొగుడితో సంబంధం లేదు, నాకు నా పిల్లలతో తప్ప వేరే దాంతో సంబంధం లేదు, కావాలంటే ఒట్టు. అమ్మయ్యా, ఇప్పుడు నా కడుపు వచ్చినంత ఆనందంగా ఉంది. Yeah.
పొడిపొడింది ఉంపులన్నీ ఉపజపు వేడుక వేడిగా కసి వేడగా వసి వాడగా రసవేదిక మంది ఉప్పు తప్పు ఒప్పుకొని కోరిక ఇప్పుడు పొడి పొడి ఉంపులన్నీ ఉప్పు చెప్పు పడగెత్తే కాంక్షలను పట్టే సాహసము ఉంటే జంటగా చేరుకో పిడుగల్లే వచ్చి పడుతుంటే ముచ్చటగా ఉంటే జిత్తుతో ఆడుకోటే శ్వాసతో చుట్టే ఆశగా ఉంటే వెంటనే తీర్చుకోసిగా పుట్టే తాపమును ఇట్టే చూపుతో కట్టి ఆపుతా చూసుకో అరే చంద్రుల్లో రేగుతున్న జ్వాలలారు నా జాజిక్కుల జ్వాల పాటలు పుడంది ఉంపులన్నీ ఉప్పజపు వేడుక పెనగ మారి పూపులు స్వాగతం పాడగా పరవంలో గంగ పరవండి పొంగు సొగ సంకితం చేయవా రప్పచాటు స్వప్నమల్లే ఉండు పాడుకళ్ళ తిట్టి కొట్టక మంది ఉప్పు తప్పు ఉప్పు కొని కోరిక పొడి పొడి పొడంది ఉంపులన్నీ ఉప్పజప్పు వేడుక వేడిగా కసి వేడగా వసి వాడగా రసవేదిక ఇక నేను చెప్పలేను నా వల్ల నీ పెళ్ళ ఏం చేస్తుందో చూడు ఒరిజినల్ డూప్లికేటా అసలుదే నే వంట చేద్దామని వెళ్తే నన్ను గెంటేసింది తానే చేస్తాట మంచిదేగా శుభ్రంగా నువ్వు వెళ్ళి రెస్ట్ తీసుకో రెస్ట్ తీసుకోవాల్సింది నేను కాదు నీ పెళ్ళం పెద్దదానివి నువ్వు తీసుకోవాలి చిన్నదానికి దానికి ఎందుకు రెస్ట్ అది ఒట్టి మనిషి అయితే నువ్వన్నట్టే కూర్చుని చేయించుకునేదాన్ని ఇప్పుడు దాని కడుపులో నా మనవడు ఉన్నాడు ఏంటి మీ అబ్బాయి గారికి ఏదో కంప్లైంట్ ఇస్తున్నారు నువ్వు టూ మచ్ గా శ్రమదానం చేస్తున్నావని మా అమ్మ తెగ బాధపడిపోతుంది రెండు నెలలు ఆగితే నేను ఎటు కూర్చుని చేయించుకోవాలిగా ఇప్పటి నుంచి ఆవిడ శ్రమ పెట్టడం ఎందుకని అది కరెక్టే ఏంటా కరెక్ట్ గుర్తొచ్చేసిందండి అమ్మయ్యా బతికించావు అయితే నీ పేరేంటి నీ ఊరేంటి నీ వెనక ముందు ఎవరున్నారు చెప్పు నా వెనక అత్తయ్య గంగా ఉన్నారు ముందు మీరున్నారు వెనక ముందు అంటే ఈ వెనక ముందు కాదు ఫ్లాష్ బ్యాక్ ఫ్లాష్ బ్యాక్ ఫ్లాష్ బ్యాక్ ఏంటి మరి నీకు గుర్తొచ్చిందేంటి తాళి శుక్రవారం తెస్తానన్నారుగా ఈరోజు శుక్రవారమే ఇప్పుడు నీకు గుర్తొచ్చింది అదా అవును మీరేమనుకున్నారు పెదరాయిలో రజనీకాంత్ ఫ్లాష్ బ్యాక్ అనుకున్నానులే సర్లేండి తెచ్చారా తాళి అది ఇంకా రెడీ అవ్వలేదంట మళ్ళీ వచ్చి శుక్రవారం ఇస్తా అన్నాడు మళ్ళీ శుక్రవారం నాకు కుదరదు నాకు ఇప్పుడే కావాలి ఇప్పటికిప్పుడు అంటే ఎలా కుదురుతుంది రెడీ అవ్వాలిగా మీరు రోజు ఇలాగే చెప్తున్నారు అసలు
అసలు తాళ్ళు లేకుండా ఏ భార్యను ఉంటుందా? ఉండనిస్తారా? నిన్న సరదా ఆగాల బయటకు వెళ్తే అదిగో ఆ వీధి అడుగు మీద కూర్చున్న వాళ్ళు. ఈ అమ్మాయి ఎవరు? బోస్బాబుగారు సెకండ్ చెత్తపా అది గుసగుసలు. నిజం తెలియక ఏదో లేదో వాగుతుంటారు. పట్టుకో. వాళ్ళకి ఎందుకు ఛాన్స్ ఇవ్వాలి? నాకు అర్జెంట్ కాదు, తెచ్చి పెట్టండి. ఇదిగో చెప్పాను కదా, అంత అర్జెంట్ కావాలంటే పుష్పం తెచ్చి కట్టుకో. మామిడి కొమ్మే కట్టుకో. మోయ్ గారికి అదే కట్టుకో. ఇదిగో వేళ కూడా వాడకండి. దీని ముగుడు ఇక్కడ లేకపోయినా తాడు కట్టి తాడి దీని మెళ్ళ ఉంది. నా ముగుడు ఎదురుకుంటా ఉన్నా నాకు తాడి లేదు. దాని మెళ్ళ తాళ్ళున్నా ముగుడు దూరంగా ఉన్నాడు. నీ మెళ్ళ తాళ్ళు లేకపోయినా మొగుడు దగ్గరగా ఉన్నాడు. ఏది బెటర్? నాకు తాళే బెటర్. ఇప్పుడు అది ఉన్నందువల్ల లాభం, లేనందువల్ల నష్టం ఏముందమ్మా? మీ మెళ్ళో తాళెందుకు లేదు చెప్పండి. ఆయన లేరు కాబట్టి. మరి ఆయన నాకు ఉన్నారు కదా, తాళ్ళు లేకుండా ఎలా ఉండమంటారు? మీలో నేను విధవను కాదు కదా, ఎందుకు నోరుపోయాలి? చూడండి, రేపటిలోగా తాళి కట్టారు, మీ భార్యగా ఇంట్లో బతుకుంటా లేదా సేవమై ఇంట్లోంచి బయటకెళ్తా. చిచ్చి ఓ తాళి తెచ్చి దీని మొఖాలు పడేస్తా. కానీ ఆగు, తాళ్ళంటే మొలతాడనుకున్నావా, పలుపుతాడనుకున్నావా తెచ్చి పడేయడానికి? అది కాదమ్మా. ఏది కాదు, నువ్వు తాళి కడితే నీ జీవితాన్ని పంచుకునే భార్య అవుతుంది, నీ భార్యకి సౌత్ అవుతుంది. ఫోన్లే పాపం సాటి ఆడదని చేరదీస్తే అది మీ జీవితాన్ని కాల్చేటట్టుంది. ఇక ముసుగులో గుదులాటొద్దు. కష్టమో నిష్ఠరో నిజం చెప్పి ఆ అమ్మాయిని ఎక్కడికైనా పంపించేయి. రే సూర్యవా, చిన్న సెలవు దగ్గర చేపలాడుతున్నారు, వాటి వెళ్ళిపోయావా? వెళ్తానండి. డామేజ్ అయిపోయిన ట్రైలర్ నాటి పడేసి కొత్త ట్రైలర్ ఇటు పెట్టించు. నువ్వేంటి ఇటు వచ్చావు? మీతో ఒక విషయం మాట్లాడాలి. ఏంటి? ఆ పిచ్చిదాన్ని ఇంట్లోంచి పంపించమని చెప్పడానికి వచ్చావా? కాదు, తనని శాశ్వతంగా మన ఇంట్లోనే ఉంచుకుందామని చెప్పడానికి వచ్చాను. తనెవరో తనకి తెలియకపోయినా మీరే సర్వస్వం అని నమ్ముతుంది. ఇప్పుడు మీరు నిజం చెప్తే తను తట్టుకోలేదండి. అలానే ఇంతకాలం ఊరుకున్నా, కానీ రోజు రోజుకి తన పిచ్చి ముదిరిపోయి మన కాపురానికి ఎసరెడుతుంటే. అందుకనే మీరు ఒక పని చేస్తే బాగుంటుంది, తాళి కట్టి తనని కూడా మీ భార్యను చేసుకోండి. మాట్లాడతావా? బాగా ఆలోచించే మాట్లాడుతున్నాను. ఆవిడ మీ భార్య అవడం నాకు మనస్ఫూర్తిగా ఇష్టం. ఇంకెప్పుడు ఇలాంటి పిచ్చి అవ్వాలి. అది కాదు, ఆ పిచ్చి దాని మీద నీకంత పిచ్చి ప్రేమ ఉంటే మన మొగాన్ని చూసి పెడి చేయి. తను మిమ్మల్ని భర్త. అందుకని నీ మొగుడిని దాని మొగుడిని చేస్తావా? ఒకేసారి ఒకే మనిషి కట్టే తాడి తెచ్చుకునేది భార్యని, దానికోసం నీ జీవితం నాశనం చేయలేను. నా మీద అంత ప్రేమ ఉన్న వాళ్ళు దాన్ని ఎందుకు ఇంటికి తీసుకొచ్చారు? ఏదో జాలిపడి తీసుకొచ్చాను. అదే జాలి చూపించి ఆ పిల్ల జీవితానికి దారి చూపించండి. దాని పిచ్చి నీకు పట్టిందయ్యే, మాట వరుసకు దాన్ని పెళ్ళామన్నందుకే నిన్న ఇంటి పరిమర్శన చేసింది. నేనే దాని మొగుడు అయి ఉంటే నీ మొహం కూడా చూశాను కాదు. తను చూడకపోయినా పర్లేదు, తను సంతోషంగా ఉంటే చాలు. అంటే ఏంటి నువ్వు చెప్పేది? మీరు తాళి కట్టకపోతే తను చచ్చిపోతుంది. అందుకని గంగలా నెట్టు నెట్టుకోమంటావా? కాదు, పార్వతిలా పక్కన పెట్టుకోమంటాను. కాదనకండి, నా కోసం. నీ కోసం అవసరం అయితే ప్రాణం అయినా ఇస్తా, కావాలంటే ప్రాణం తీస్తా. కానీ నువ్వుండగా మరో ఆడదాన్ని తాకను, తాళి కట్టను. అవును, నేనుండగా అమ్మాయి గారు ఆయనకు భార్య కాలేరు. ఆవిడ ఆయనకు భార్య కావాలంటే నేను ఉండకూడదు. ఇవాళ శుక్రవారం, నాకు తాళి కట్టరా? మీరు తాళి కట్టకపోతే నేను చచ్చిపోతాను. ఏంటమ్మా? స్నేహ కనిపించడం లేదురా? బయటికి ఎక్కడికైనా వెళ్ళిందేమో. ఎవరింటికి వెళ్ళే పిల్ల కాదే, ఎక్కడికి వెళ్తే ఏంటో. మంగళసూత్రం కట్టాలనుకున్నప్పుడు నన్ను నిద్ర లేపి కట్టొచ్చుగా. మంగళసూత్రం కట్టడం ఏంటి? అబ్బా ఏమి తెలియనట్టు, ఇది నా మెళ్ళో కట్టింది మీరు కాదు. అదే అదే, మీ అబ్బాయి గారు నా మెళ్ళో తాడి కట్టారు. ఇంతకాలానికి మళ్ళీ నా మెళ్ళో తాడి కట్టారు. ఉండండి, స్నానం చేసి పూజ చేసుకొస్తా.
అమ్మా ఆ తాళి స్నేహది దాని మెళ్ళ నుంచి తీసి దీనికి కట్టావా అమ్మా తెల్ల మెళ్ళలో తాళి తీసి మరో ఆడదానికి కట్టేంత కసాయివాడు కాదు నీ కొడుకు మరి దాని తాళి దీని మెళ్ళకి ఎలా వచ్చింది అదే నాకు అర్థం అవ్వట్లేదు ఇంకా అర్థం కాకపోవడానికి ఏముంది ఈ పిచ్చి దాన్ని తీసుకొచ్చి నీ పెళ్ళానికి సౌతించేశావు తాళి కట్టిన భార్యని పని మనిషి ఇచ్చేశావు కోడల్ని బయట పడుకోబెట్టి దీన్ని ఇంట్లో పెట్టావు అది చూసి ఏ ఆడది భరిస్తుంది ఏ ఆడది తట్టుకుంటుంది ఇంత చేసిన వాడివి దీంతో కాపురం కూడా అమ్మా నా మీద నమ్మకం లేదా నేను నమ్ముతానరా కానీ నీ పెళ్ళ నమ్ముండదు ఈ అమ్మాయి నువ్వు ఇష్టపడి ఉంటావని ఏదో కట్ చెప్పి ఇంట్లో పెట్టుంటావని కోడలు నమ్ముంటుంది అది మంచిది కాబట్టి మీ ఇద్దరి మధ్య తను ఉండకూడదని తన తాళిని తీసి దీని మెళ్ళ వేసి వెళ్ళిపోయి ఉంటుంది ఆనందంగా అన్యోన్యంగా ఉండే మీ ఇద్దరి మధ్య ఈ దరిద్రం ఉండడానికి వీల్లేదు వెంటనే దీని ఇక్కడి నుంచి పంపించేసి కోళ్ళు ఎక్కడుందో వెతికి తీసుకురా ఆవేశపడకమ్మా నిజంగా ఈ అమ్మాయి ఇక్కడ ఉంటా తనకి ఇష్టం లేకపోతే తనకి తాళి కట్టమని ఎందుకు అడుగుతుంది తనకి తాళి కట్టమందా అవునమ్మా అలా ఎందుకు అంటుంది ఏదో కారణం ఉండే ఉంటుంది నేను వెళ్ళి స్నేహం తీసుకొస్తాను నువ్వు ఈ అమ్మాయిని ఏమనొద్దు అవునండి వాళ్ళు మన గంగని చాలా బాగా చూసుకుంటున్నారు సీమంతం కూడా అక్కడే చేస్తారట ఆ అలాగే మరి మీరెప్పుడు వస్తున్నారు మీ ఆరోగ్యం జాగ్రత్త ఉంటారండి గంగా ఇదేనా రావడం ఇప్పుడే అయ్యగారు నీ గురించి అడుగుతున్నారు అవును నువ్వేంటి చెప్పా పెట్టకుండా వచ్చేసావు అవును చెప్పా పెట్టకుండానే వచ్చేసాను వాళ్ళకి అసలు విషయం తెలిసిపోయిందా అసలు మనిషి వచ్చింది అమ్మాయి గారు వచ్చేసారు ఆయనే స్వయంగా తీసుకొచ్చారు అందుకే నేను ఆ ఇంట్లో ఉండడం తప్పని వచ్చేసాను చాలా పొరపాటు చేశావు నీ ఇంట్లో నువ్వు ఉండడం తప్పెలా అవుతుంది అది నీ ఇల్లు కాదు అది అమ్మాయి గారు ఉండాల్సిన ఇల్లు ఆ ఇంటిని ఆ మనుషుల్ని కాదనుకుని తాళిని తెంపేసుకుని వెళ్ళిపోయింది తను కానీ తనుండాల్సింది అక్కడేనని దేవుడు అక్కడికి చేర్చాడు చేరిస్తే మాత్రం తనకు అక్కడ ఉండే అధికారం లేదు నాకు మాత్రం ఉందా ఎందుకు లేదు నువ్వు అతని భార్యవి ఆయన చేత తాళి కట్టించుకుని నేను భార్యని కాలేదు నాకుగా నేను తాళి కట్టుకుని భార్యనయ్యాను అమ్మాయి గారు వచ్చే వరకు భార్యగా నటించడానికి మాత్రమే నేను అక్కడికి వెళ్ళాను ఆయన అర్ధాంగిగా కాదుగా అర్ధాంగిగా కానప్పుడు అతనితో కాపురం ఎందుకు చేశావు అతని బిడ్డను నీ కడుపులో ఎందుకు మోస్తున్నావు నువ్వింతకాలం అతనితో చేసింది సంసారమా వేగిచారు అవునమ్మా నువ్వు వ్యభిచారువు కాదనుకుంటే అతని భార్యగా అతని ఇంటికెళ్ళు అతని బిడ్డను అతని కనివు అతనితో జీవితాంతం బతుకు అమ్మాయి గారికి ద్రోహం చేయలేను నువ్వు ఎంగిల్ చేసిన భర్తని నీ బిడ్డకు తండ్రిని అమ్మాయి గారికి కట్టబెట్టడం మాత్రం ద్రోహం కదా కాదు ఓ కూతురుగా ఓ భార్యగా ఓ కోడలిగా ఓ తల్లిగా ఆడదానికి కావలసినవన్నీ నాకు లభించాయి ఈ జన్మకి తృప్తి చాలు అమ్మాయి గారికి అనుభవించే హక్కుండి ఏమీ లేనా భాగ్యురాలిలా ఒంటరి జీవితాన్ని అనుభవిస్తుంది తను నాలాగే భర్తతో అత్తతో బిడ్డలతో జీవితాన్ని అనుభవించాలి అవన్నీ పొందాలి అందుకని ఏ ఆడది చేయని పని చేస్తావా నీ మొగుడిని దానమిస్తావా నిజం తెలియక అమ్మాయి గారు ఆశపడి ఉండొచ్చు జరిగిందంతా చెబితే తను ఆనందంగా ఇక్కడికి వచ్చేస్తుంది తను కోరుకుంటే మరో పెళ్లి చేద్దాం అమ్మాయి గారు ఆయన తన భర్త అనుకుంటోంది ఆయనంతా ఇష్టపడుతోంది నిజం చెప్తే తను పిచ్చిదైపోతుంది చచ్చిపోతుంది ఆవిడ బతకాలన్నా బతకుండి పిచ్చి దానిలా మారకుండా ఉండాలన్నా నా స్థానంలోకి అమ్మాయి గారు రావాలి నేను తప్పుకోవాలి నువ్వు ఒట్టి మనిషిగా వచ్చుంటే నేను ఆనందించేవాడిని ఇప్పుడు నువ్వు తల్లివి కాబోతున్నావు రేపు ఈ బిడ్డకి తండ్రి ఎవరు అంటే ఎవరిని చూపిస్తావు వాడు పెరిగి పెద్దయి అమ్మా నాన్నేడి అంటే ఏం చెబుతావు తండ్రుండి లేనివాడిని చేస్తావా భర్తుండి విధవరాలుగా బ్రతుకుతావా నీ జీవితాన్ని నాశనం చేసుకుంటావా నా జీవితం గురించి ఆలోచించుంటే ఆ రోజు తాళి వేసుకునేదాన్ని కాదు అక్కడికి వెళ్ళుండేదాన్ని కాదు నేను ఇప్పుడే వెళ్ళి జరిగింది మొత్తం నీ భర్తతో చెప్తా అదే జరిగితే నువ్వు చూసేది నా శవాన్ని అమ్మాయి గారి కోసం నేను ఈ పని ఆనందంగా చేస్తున్నాను కాదని కన్నయ్య నీ జీవితం ఇలా అవుతుందని ఆ రోజే నాకు తెలుసుంటే నీ మెళ్ళో ఆ తాళి వేసుకోమనేవాణ్ణి కాదు నిన్ను ఆ ఇంటికి పంపేవాణ్ణి కాదు పంపేవాణ్ణి కాదమ్మా పంపేవాణ్ణి కాదు బాధపడకన్నయ్య చిన్నప్పటి నుంచి అమ్మాయి గారు వదిలేసిన అన్నం నేను తిన్నాను తను వదిలేసిన బట్టలు నేను వేసుకున్నాను ఆడి పారేసిన బొమ్మలతో ఆడుకున్నాను చివరికి తను తీసి పారేసిన తాళిని కూడా వేసుకున్నాను ఎప్పుడు ఏది తిరిగి అడగని అమ్మాయి గారు ఈ ఒక్క తాళిని మాత్రం అడిగారు తీసుకోవటమే తెలిసింది నాకు ఈ ఒక్క విషయంలోనైనా ఇచ్చానన్న తృప్తి మిగల్ని అన్నయ్య ఈ చెల్లికో చిన్న సహాయం చేస్తావా నేను ఇక్కడుంటే ఆయన వెతుక్కుంటూ వస్తారు ఆయన కనిపించకుండా నన్ను ఎక్కడికైనా దూరంగా పంపించగలవా నిన్ను ఒంటరిగా ఎలా పంపిస్తానమ్మా ఈ అన్నయ్య నీకు ఎప్పుడూ తోడుగా ఉంటాడు పద
ఏంటి ఆలోచిస్తున్నావు? ఆ బోసుబాబు గారి థియేటర్ మూతపడిపోవాలంటే ఏం చేయాలా అని. మనం ఇలాంటి లవకుశ లాంటి భక్తి సినిమాలు మానేసి లవ్ కిసు లాంటి సెక్స్ సినిమాలు వేయాలి. జనం వస్తారా? బళ్ళు కట్టుకొని మరీ వస్తారు. చందులు సుందరి వస్తావా ఇస్తాను అడిగితే లేదన్ను, కామం తడిపేసింది ప్రేమ కాటేసింది లాంటి మలయాళపు డబ్బింగ్ సినిమాలు వేసి మధ్య మధ్యలో రెండు బ్లూ సీన్స్ కలిపామనుకో, థియేటర్ నిండా జనం, మన జేబులో ధనం. పోలీసులకు తెలిస్తే జైల్లో మనం, చెప్పులో మేకులాగా నువ్వు. నార్మయ్యా, రే ఆ పిల్ల భూసుబాబు గారి పిల్లం కదూ. ఆవిడే. మన స్వాతిని కాదని పని మనిషిని ఎలా చేసుకున్నాడు? పని మనిషి ఎట్రా పిచ్చిన పుత్ర, ఆ పిల్ల రామరాజు కూతురు. వారి పిచ్చిన పిత, ఇది రామరాజు కూతురేంటి? రామరాజు కూతురు స్నేహ, ఇది వాళ్ళింట్లో పని మనిషి. ఏంటో చెప్పేది? ట్రూత్ బాబు. ఏంటా ట్రూత్? ఆ రామరాజు కూతురు స్నేహని లైన్ లో పెడదామని లవ్ చేశా. అది నేను నిజంగానే లవ్ చేస్తున్నాను అనుకుని పెళ్లి చేసుకుని పీటల మీద నుంచి లేచి వచ్చేసింది. ఇప్పుడు ఎక్కడ పిల్ల? టాప్ ఫ్లోర్ లో. సరిగ్గా చెప్పావా? ఈయన చదువు మానేసి వచ్చానని అన్నప్పుడే నేను అనుకున్నాను పట్రో వారభంగం చేసి ఉంటాడు. ఇప్పుడు అది పని మనిషి అయితే ఆ రామరాజు కూతురుగా బోసుగారి పెళ్ళంగా ఎలా వచ్చిందంట? ఏమో మరి, ఉండు దాన్ని అడుగుదాం. ఇదిగో అమ్మాయిరా, మనుషులు పట్టుకుంటే ప్రమాదం, పారిపోదాం పద. అట్లా పారిపోతారంటరా? ఇంతకీ ఆడవడం? రామరాజు గారింట్లో గుమస్తావాడు. లగేజ్ పెట్టుకుని ఆడితో రన్నింగ్ చేస్తుందంటే ఏదో స్ట్రాంగ్ రీజనింగ్ ఉండుంటదా? ఏంటి ఆలోచిస్తున్నావు? ఏదో ఎదవ ఐడియా వేస్తున్నారు. ఎదవ ఐడియా కాదు, బ్రహ్మాండమైన ఐడియా ఇచ్చేసా. ఏంటది? బస్సులో చెప్తా పదా. అబ్బాయి గారు మీరు వెళ్ళండి, నేను కోర్ మోడల్ చూసేస్తాను. బాసు ఏంటి పెళ్ళం కోసం సెర్చింగా? అవును, నీకు కనిపించిందా? ఎక్కడ? ఆ రాము వాడితో లెగిసిపోతూ. నేను ముందే చెప్పానా, ఇళ్ళలో నిజాలు చెప్తే ఈ రోజు నమ్మరాడి. నిజం చెప్తే కాలర్ పట్టుకుంటావంటి? ఏంటి నువ్వు చెప్పే? నా భార్య నిప్పులాంటిది. అయితే వెళ్ళి మొక్కజొన్న పుత్రులు కాల్చుకో. నిప్పులాంటి తోటి నిప్పులాంటిది. బాబు ఎన్నాళ్ళు నువ్వు కాపురం చేసింది ఓ రామరాజు కూతురుతో కాదు, వాళ్ళింటే పని మనిషి గంగతో. నిన్ను చెప్పేది ట్రూత్ బాబు, ట్రూత్. కావాలంటే మీ మాంగారింటికి వెళ్ళి సిబిఐ ఎంక్వైరీ చేసుకో, స్టోరీ మొత్తం తెలుస్తుంది. నమస్కారం బాబు, ఇదన్నా రావటం? అమ్మాయి గారు వచ్చారా? అది మీ ఇంటి దగ్గరే ఉన్నారు కదండి. అమ్మగారు పొద్దుటే గంగతో కలిసి బయటికి వెళ్ళానండి, ఎక్కడికంటే చెప్పలేదండి. ఈ అమ్మాయి ఎవరు? అదేటి బాబు, కాలికట్టిన భార్యనే పట్టుకుని ఎవరన్నా అడుగుతున్నారు? కాలికట్టిన భార్య? మరి అమ్మాయి ఎవరు? గంగ. గంగ అంటే రామరాజు గారికి ఇద్దరు అమ్మలా? కాదండి, అది ఇంకో పని మనిషి. చిన్నతనంలోనే తల్లి తండ్రి చచ్చిపోతే అయ్యగారు శార తీసి పెంచారు. ఏమిటి ఇవన్నీ, ఎవరు పంపించారు? నేనేనమ్మా. లేడీస్ ఇంకా మీరు డ్యూటీ దిగిపోతే మేము కొంచెం పర్సనల్ టాక్ చేసుకుంటాం. దేనికండి ఇవన్నీ? అమ్మా, జరిగింది తలుచుకుంటే పరాయి వారికి నాకే కడుపు తరుక్కుపోతుంది. ఇంకా నా పాప అయితే మరీ అయిపోయింది కదమ్మా. ఇంకా మీరు ఎంత వరి అయి ఉంటారో ఐ కెన్ అండర్స్టాండ్. లాగొద్దు లేకొద్ది. మీ కోడలు లేచిపోయిందంట. అమ్మా స్వామి, నోటుకొచ్చినట్టు మాట్లాడకండి. సారీ, నోటుకొచ్చినట్టు మాట్లాడటం కదమ్మా, కంట్లో గుచ్చుకున్నట్టు కనిపిస్తేను కళ్ళజోరు తీసి మరీ చూశా. మీ కోడలు ఆ రాముగారితో జెండా ఎత్తేయటం. తాగొచ్చారా ఏంటి, తెగ వాగుతున్నారు. ఆ అవకాశం చంద్రబాబు నాయుడు గారు ఎక్కడిచ్చారమ్మా? మా నాన్న చెప్పేది నిజమండి, ఈ విషయం మీ అబ్బాయికి కూడా చెప్పాం. మొదట్లోనే మా పాపని మీ కోడలుగా చేసుకుని ఉంటే ఈ అనర్థం జరిగి ఉండేది కాదు. పిల్లలిద్దరూ శిలక గోరింకలాగా మన కళ్ళ ముందే పడి ఉండేవాళ్ళు. ఇప్పుడు మాత్రం ఏమైంది నాన్న, ఈ విషయం నలుగురికి తెలియకముందే చెల్లిని ఇంటి కోడలను చేస్తే వారి పరువు మర్యాదలు కాపాడిన వాళ్ళం అవుతాం. భలే, ఏమంటావు చెల్లమ్మా? పెళ్ళైంది నా కొడుకు, మళ్ళీ పెళ్లి చేస్తానని ఎలా అనుకున్నారు? మమ్మల్ని అల్లరి చేయకుండా నోరు మూసుకుని వెళ్ళండి. అరే ఇంత మర్యాదగా చెప్పారు ఏంటమ్మా, కనీసం చెప్పట్టు కొడతానని నేను ఎక్స్పెక్ట్ చేశాను. నిప్పుల ఉప్పేయకు చెప్పు తగుద్ది. చూడమ్మా, లంగిసిపోయిన నీ కోడలు మళ్ళీ తిరిగి రాదు. ఒకవేళ వచ్చినా పతితగా వస్తే తప్ప, పతివ్రతగా మాత్రం రాదు. నీ కొడుకు ఏలు కోడు. అప్పా స్వామి, నా కోడల గురించి ఒక్క మాట మాట్లాడేవో మర్యాద దక్కదు. తను ఎలాంటిదో నాకు బాగా తెలుసు. ఏం తెలుసు మీకు? మీరు అనుకున్నట్టు మీ కోడల రామరాజు కూతురు కాదు,
వాళ్ళ ఇంట్లో పని మనిషి. ప్రేమించిన వాడితో కూతురు లేచిపోతే ఆ విషయం మీకు తెలిస్తే పరువు పోతుందని తెలిసి పని మనిషిని కోడలుగా పంపించాడా రామరాజు. అత్తయ్య ఆ పాలు ఏంటమ్మా అమ్మాయి ఏమైందమ్మా అమ్మాయి? నాన్న పదం పద ఉండరా, సీన్ ఫినిష్ కాకుండా పదం ఉంటాయి. నేను కాదు ఇక్కడ ఉంటే మనమే ఫినిష్ చెబుతా పద. ఈ ట్విస్ట్ల మీద ట్విస్ట్ లేండిరా బాబూ, ఇన్ని ట్విస్ట్లు నేను ఏ సినిమాలో ఏ సినిమాలో చూడలేదు. అసలు చంపింది దాన్నేనా? దాన్నే నాన్న, జీపుతో గుత్తి మరీ చంపా. మరి సచ్చింది ఎలా బతికొచ్చిందిరా? డబుల్ రోలా? డబుల్ రోలు లేదు, రుబ్ రోలు లేదు. సరిగ్గా గుద్దున్నాడు, మన దగ్గర బిల్డప్ ఎత్తున్నాడు. జీప్ పక్కనైతే రాసుకెళ్ళి ఉంటది, ఆ అదురికి ఆ పిల్ల దూరంగా పడి ఉంటది. ఆ జ్యూస్ ఆ పిల్ల చచ్చిపోయింది అనుకుని మనవాడు సంకలు గుద్దుకుంటూ వచ్చేసి ఉంటాడు. ఎన్నాళ్ళు నీకు చదివే రాదనుకున్నాను కానీ చంపడం కూడా రాదని చేయాలే తెలిసింది. ఇళ్ళల్లో ఎప్పుడు ఇలాంటి బుర్ర తక్కువ పనులు చేస్తారు కాబట్టి హీరో వేషాలు వేసి ఆలీగడ్ చేతిలో కూడా సావు దెబ్బలు తింటారు. చూడు ఇప్పుడు అది స్పృహలోకి వచ్చి నిజం చెప్పిందంటే నీ చెల్లి పెళ్లి జరగదు, నువ్వు జైల్లోకి వెళ్తావు. అంతవరకు రాణిస్తానా? ఆ స్నేహని ఈ రోజే లేపేసి ఆ రక్తాన్ని గంగ పోస్టర్ కంటిచ్చేస్తా, అప్పుడు మన స్వాతి తరుడు హీరోయిన్ అయిపోద్ది. అయితే ఆలస్యం ఎందుకు? ఆ బోసు గారు కూడా ఎంతకో కొంపలో లేడు కాబట్టి ఇవాళ రేత్రికి రేత్రికి దాన్ని లేపుకొచ్చేసి లేపేసి. కంగారు పడాల్సిన పని లేదు, కాసేపట్లో స్పృహ వస్తుంది, నేను మళ్ళీ వస్తాను. అసలు ఈ అమ్మాయిని చంపాల్సిన అవసరం వాళ్ళకేం వచ్చిందిరా? అదే నాకు తెలియట్లేదమ్మా, ఈ అమ్మాయి ఎవరో కాదు, రామరాజు గారు అమ్మాయి స్నేహ. మరి ఇన్నాళ్ళు మన ఇంట్లో కోడలుగా ఉన్న అమ్మాయి గంగ అని వాళ్ళ ఇంట్లో పని మనిషి. ఏమిట్రా ఇదంతా? ఏమీ అర్థం అవట్లేదమ్మా. అమ్మాయి నేను ఎక్కడున్నాను? మీరంతా ఎవరు? నీకు తాళి కట్టిన మొగుణ్ణి. నువ్వెవరో నీకు తెలుసా? నేను రామరాజు గారి అమ్మాయిని. రోడ్డు పక్కన దెబ్బలతో ఎందుకు పడున్నావు? అలా ఆ దుర్మార్గుడు నన్ను చంపాలని ప్రయత్నం చేశాడా? తర్వాత ఏం జరిగిందో నాకు తెలీదు. నేను తెలుసుకుంటాను అమ్మా, స్నేహం జాగ్రత్తగా చూస్తా ఉండు, నేను వెళ్ళి గంగని తీసుకొస్తాను. ఇంత పెద్ద సిటీలో ఆవిడ ఎక్కడ ఉంటారని ఎందుకు తమపై? తనకు అయిన వాళ్ళు ఎవరూ లేరు. ఒకవేళ ఆ రామ్మగోడు ఇల్లేదని తీసుకుని ఉంచినా తనకు నెల నిండే కాబట్టి తప్పకుండా హాస్పిటల్లో చేర్చి ఉంటాడు. బాగా నీరసంగా ఉంది, వెళ్ళి ఈ టానిక్ తీసురా. అలాగే. సిట్టర్ గారు, లేటెస్ట్ గా పురుడు వేసుకోవడానికి మీ హాస్పిటల్ అమ్మాయిని చేరిందండి. ఒక్కమ్మాయి ఏమిటండి, దాదాపు 20 మంది చేరారు, ఎవరు కావాలి మీకు? గంగ. ఆ
ఇంకా నా మొహం చాటేసుకుంటావు? ఇంట్లో నుంచి ఎందుకు వచ్చేసావు? చెప్పు, నువ్వు నా భార్యవేనా? నేను తాళి కట్టింది నీ మెళ్ళవేనా? రామరాజు గారి ఇంట్లో పని మనిషిగా ఉండే నువ్వు ఆయన కూతురిగా నా భార్యగా నా ఇంటికి ఎందుకు వచ్చావు? నిన్నే అడుగుతుంది, సమాధానం చెప్పు. నిజం చెప్తే అమ్మాయి గారికి అన్యాయం జరుగుతుంది. అమ్మాయి గారికి భార్య కావాలంటే ఈయనకి నా మీద అసహ్యం కలిగేలా చేయాలి. అడుగుతుంటే మాట్లాడవే, సమాధానం చెప్పు. నన్ను క్షమించండి, నేను మిమ్మల్ని మోసం చేశాను. చిన్నప్పటి నుంచి స్నేహమ్మ గారు నేను కలిసి మెలిసి పెరిగాం. ఆవిడ తినోదిలేసిన అన్నం నేను తినేదాన్ని. ఆవిడ వాడి పారేసిన బట్టలు, ఆడ పారేసిన బొమ్మలు నేను వాడేదాన్ని. నాకు తెలియకుండానే నాకు ఆవిడ మీద అసూయ పెరిగింది. తన జీవితంలాగానే నా జీవితం కూడా ఉండాలని కలలు కనేదాన్ని. అవకాశం కోసం ఎదురు చూశాను. సరిగ్గా అవకాశం మీ పెళ్లి రోజున దొరికింది. బలవంతంగా పెళ్లి చేశారని మీరు కట్టిన తాళిని తీసేసి అమ్మాయి గారు వెళ్లిపోయారు. దాన్ని అవకాశంగా తీసుకుని ఆ తాళిని నేను వేసుకుని మీ ఇల్లాలిగా మీ ఇంటికి వచ్చాను. లేదు, నువ్వు అబద్ధం చెప్తున్నావు. అదే నిజమైతే రామరాజు గారు మా ఇంటికి వచ్చినప్పుడు నిజం చెప్పి నిలదీసేవారుగా గుడికి తీసుకెళ్లి దండలు ఎందుకు మార్పిస్తారు? తరువు ప్రతిష్టల కోసం తన కూతురు పారిపోయిందన్న నిజాన్ని మీకు చెప్పి అల్లరి చేస్తానని భయపెట్టి ఆ విషయం మీకు చెప్పకుండా చేశాను. అందుకే మోహన్ చెల్లక ఆయన విదేశాలకు వెళ్ళిపోయారు. కావాలని వచ్చిందరివి, నన్ను కాదని ఎందుకు వచ్చేసావు? తిరిగి రాదనుకున్న స్నేహాన్ని మీరు ఇంటికి తీసుకొచ్చినందుకు ఎప్పటికైనా తనకి గతం గుర్తొస్తే నా నిజ స్వరూపం బయటపడుతుందని భయపడి పారిపోయి వచ్చేసాను. లేదు, నేను నమ్మను. నువ్వు కావాలని అబద్ధం చెప్తున్నావు. లేదు, నేను చెప్పేది నిజం. నీ కడుపులో పెరుగుతున్న నా బిడ్డ మీద ప్రమాణం చేసి చెప్పు. మీ బిడ్డ ఇక్కడ కూడా మిమ్మల్ని నేను మోసం చేశాను. నా కడుపులో పెరుగుతున్న బిడ్డకి తండ్రి మీరు కాదు, రాము. పాపిష్టిదానా, నువ్వు అసలు ఆడపడక పుట్టావే? దేవుళ్ళు లాంటి మా అబ్బాయి గారికి ఇంత అన్యాయం చేస్తావా? కడుపులో బిడ్డంది కాబట్టి బతికిపోయావే, లేకపోతే నిన్ను ఇక్కడే ముక్కల ముక్కల కింద నరికి పారేసావండి. అబ్బాయి గారు ఇంకా ఎందుకండి ఈ దరిద్ర పదం దగ్గర? దీన్ని మొహం చూస్తేనే పాప చుట్టుకుంటుంది. తండ్రి పోదాం. అబ్బాయి గారు మీరా, ఎప్పుడు వచ్చారు? సంటి సినిమాలో వెంకటేష్ లాగా నువ్వెంతో అమాయకుడివి, నమ్మిన పట్టివని నమ్మితే మా అబ్బాయి గారికి ఇంత ద్రోహం చేస్తావురా? ఏమిటి గంగా, ఏమైందమ్మా? స్నేహ, నీ మెళ్ళ ఆ తాళి తీసి పారే. ఆ తాళి తీసి పారేమంటున్నాను. సరే, నీకేమైనా మర్చిపోయిందా? నువ్వు మాట్లాడకమ్మా, నువ్వు తీ. నువ్వు చచ్చావా? అది తెచ్చి పారేశావు? అవునమ్మా, ఈ రోజు నుంచి గంగమ్మ గుడిగా చచ్చాను. నేను చచ్చాను అనుకునే ఆ రోజు ఆ తాళి తీసి దీని మెళ్ళ వేసింది. నేను చచ్చాను అనుకునే నీ కోర స్థానాన్ని కూడా కాదనుకుని వెళ్ళిపోయింది. నేను చచ్చాను అనుకునే అదే రామ్మగారు తొలగి తన కట్టిన తాను అది వేసుకొచ్చి దాన్ని అపవిత్రం చేసింది. ఆ పాపిస్తుడని తాను తన మెల్ల ఉండకూడదని దాన్ని తీసి పారేశాను. ఏమిటది చెప్పేది? అవునమ్మా, నేను తాళి కట్టిన భార్య నా కళ్ళ ముందే ఉన్నా. ఆ నిజం నాతో చెప్పకుండా తనే నిజమైన భార్యను నటించింది ఆ పాపిస్తుంది. ఓ పక్క నాతో కాపురం చేస్తూ మరో పక్క రామ్మగారితో తిరుగుతుంది. నేను తండ్రిని, నువ్వు నానమ్మవి కాబోతున్నావని ఎంతో మురిచిపోయాను. కానీ తన కడుపులో పెరుగుతున్న బిడ్డకు తండ్రి ఎవరో తెలుసామా? ఆ రాము గారు అంట. స్నేహ, నేనంటే నీకు ఇష్టమైతే నన్ను పెళ్లి చేసుకోవడం నీకు అభ్యంతరం లేకపోతే నీ మెల్ల మళ్ళీ నేను తాళి కట్టాను. నీ భార్య నీ అర్హత నాకు లేదు. నేను మిమ్మల్ని మోసం చేశాను. నీ మొహం కూడా చూడకుండా నేను కట్టిన తాళి తెచ్చేసి ప్రేమించిన వాడి కోసం పారిపోయాను. నీ కథ నాకు అనవసరం. జరిగిందంత మర్చిపో. చెప్పు, నువ్వు అంటే వెంటనే పెళ్లి చేసుకుంటాను. సమాధానం చెప్పు. దేవుడు వరమిస్తానంటే
ఏం చెప్పమంటారండి మీ ఇష్టం. అయిపోతుంది, రెండో పెళ్లి కూడా అయిపోతుంది. దాన్న బోసుగాడు ఎలా చేసుకుంటాడో నేను చూస్తా. ఏం చూసేది, అందరిలాగే పీటల మీద కూర్చుని జీలకర్ర బెల్లం నెత్తిని పెట్టుకుని చేసుకుంటాడు. నిజమా? నేనింకా డైనింగ్ టేబుల్ మీద కూర్చొని ఉప్పు కారం పెట్టుకుని చేసుకుంటాడేమో అనుకున్నా. సీరియస్ సీన్లో జోకు లేకు. మరి లేకపోతే పెళ్లి ఎట్టాపుతావరా సన్నాసి? గుళ్ళో పెళ్లి కదా, కొబ్బరికాయల్లో బాంబులెట్టేసి పెంచేసి అల్లకల్లోలం చేసేసి ఆపేస్తా. బాంబులేసుకుని జీబులేసుకుని వేస్తానికి ఇదేమి చిరంజీవి సినిమా కాదు, శ్రీకాంత్ సినిమా, లో బడ్జెట్. అయితే ఆ పెళ్లి దగ్గరికి వెళ్ళి స్నేహ నన్ను ప్రేమించిందని ఆ బోసుగాడి చెవిలో లీక్ చేస్తా. నువ్వు అక్కడికి వెళ్ళి లీక్ చేస్తే కడుపు వచ్చిన దానికి వాంతులు వచ్చినట్టు పోలీసు వాళ్ళు వచ్చి నీ ఏపు సాపు చేస్తారు. మరి చెల్లి పెళ్లి చేసేది బెంగ మీకు అక్కర్లేదు, దానికి నేనున్నాను. ఇన్నాళ్ళు మీ షాల్ట్ తిన్నందుకు ఈ ఉప్ప పరం మీ లోన్ ఉంచుకోడు. లోనేంట్రా లోఫరదవా, అయినా నేను నీకు లోన్ ఎప్పుడు ఇచ్చాను? నీ కూతుర్ని కన్నప్పుడు. ఏంట్రా పిచ్చి పిచ్చిగా మాట్లాడుతున్నావు? అవును పెళ్లి కొడుకులు ముస్తాబా ఇచ్చాడురా. పెళ్లి చేసుకొచ్చాను కాబట్టి. పెళ్లి చేసుకున్నావా? మరి నన్ను ఎందుకు పిలవలేదురా? నేనంత ఎర్రి పాపనైతే నిన్ను పిలిస్తే నువ్వు అక్కడికి వచ్చి పెళ్లి చేరకూడదు. నీ పెళ్లి నేను ఎందుకు చేరకొడతాను యాదవా? అయినా నువ్వేమన్నా నా కూతుర్ని చేసుకుంటున్నావా? ఎస్, నీ కూతుర్నే చేసుకున్నావా. పిచ్చి జోకులేసామంటే పుచ్చు రేగిపోద్ది. క్లైమాక్స్ ముందు జోకులు వేయడానికి నేనేం మీలా కామెడీ విలన్ కాదు, క్యారెక్టర్ ఆర్టిస్ట్ కమ్ కమెడియన్. నవ్వకుండా నవ్విస్తా, ఏడవకుండా ఏడిపిస్తా. డార్లింగ్ కమ్ ఆన్. ఏంటండి మీ ఇద్దరం పెళ్లి చేసుకున్నాం? నాకు మా వెళ్ళి అల్లు రామలింగం చేసుకున్నట్టు జీవితం తాలెట్ట కట్టించుకున్నావే మేడం. చి పరమాయి, అయినా ఏం చూసి చేసుకున్నావండి? ఆయన షర్ట్ కింద హార్ట్ ని చూసి. ఎక్కడ కింద డ్రాయర్ ని చూసాం కాదు, అయినా టాయిలెట్ లో కలరా ఉండలేసుకునే సన్నాసి ఈడలాడచ్చాడు నీకు. అంకుల్ మర్యాద ఇచ్చి పుచ్చుకోండి. ఇది వరకట్లా నేను ఉత్తుప్పుని కాదు నీ అల్లుడుప్పుని. ఇక నుంచి అల్లుడు గారే నువ్వు, బావగారే నువ్వు పిలవండి. లేదా నీ కూతురు కాపురంలో ఉప్పడిపోద్ది, తర్వాత ఎందుకు పనికి రాకుండా తుప్పట్టిపోద్ది. నా ఉప్పు తిని నా కూతురు ట్యాప్ చేసి నాకే అన్యాయం చేస్తాడ్రా? అన్యాయమా? దాని గురించి నువ్వు మాట్లాడుతున్నావా? అక్కడ ఇద్దరు ఆడకూతురు జీవితాలను నాశనం చేసి నీ కూతుర్ని కట్టబెట్టాలనుకోవడం అన్యాయం కాదా? అభంచుభం తెలియని ఒక అమాయకురాలను చంపాలనుకోవడం అన్యాయం కాదా? అందుకే మోసాన్ని మోసంతోనే కొట్టాలనుకున్నాను. మీరు అక్కడేసిన ప్లాను నేను ఎక్కడేశాను. మీకు వర్కౌట్ కాలేదు, నాకు వర్కౌట్ అయింది. ఏంట్రా నీకు వర్కౌట్ అయింది? నీ అబ్బా నా భర్త మీద చెయ్యి పడిందో? నేను భద్రకాళినై రుద్రనారినై జబ్బుతో చచ్చిపోయిన మా అమ్మని నువ్వే కిరసనాలు పోసి చంపేశావని నీ మీద దొంగకేసెట్టి నేను ఉరకమ్మ వెక్కిస్తా. మైండ్ ఇట్. ఏ సూర్రావు బాగున్నావా? ఏ బాగున్నానండి. క్లైమాక్స్ లో పోలీసు వాళ్ళు వచ్చినట్టు మంచి టైం లో వచ్చారండి. ఏమిటి అడవుడి, ఏమన్నా విశేషమా? ఏముందండి, సేమ గారు వచ్చారు కదండి. స్నేహ వచ్చింది? మా అబ్బాయి గారిని వెళ్ళి తీసుకొచ్చామండి. మరి గంగా? దాని మోసం బయటపడిపోయి రాము గారితో లేచిపోయింది కదండి. దాంతో అబ్బాయి గారు ఎక్స్ అయిపోయి శ్రీరామ గారిని ఇప్పుడు మళ్ళీ పెళ్లి చేసుకుంటున్నారండి. ఆగండి. సిగ్గు లేకుండా మళ్ళీ ఏం మొహం పెట్టుకున్న అతనితో తాళి కట్టించుకుంటున్నావే మాయా? ఇందులో స్నేహ తప్పేం లేదు, నేను ఇష్టపడి పెళ్లి చేసుకుంటున్నాను. దీని మెళ్ళలో తాళి కట్టే అర్హత మీకు లేదు. ఎందుకు లేదు? గంగక మీరు భర్త కాబట్టి. ఆ సాన్నిధి నాకు భార్య ఏంటి? బాబు గంగ సాన్నిధిగా కాకపోతే ఆ రాముగారు ఎందుకు లేచిపోతుంది? దీని జీవితం బాగు చేయాలని, తన మీద అసహ్యం కలగాలని అన్నా చెల్లెల పవిత్ర బంధాన్ని అక్రమ సంబంధంగా చెప్పింది మీకు. గంగ గంగ అనేది ఎంత పవిత్రమైనది బాబు. కాదు, మిమ్మల్ని నన్ను అలా నమ్మించి మోసం చేసింది. దానికలా మోసం చేసే తెలివితేటలే ఉంటే ఈ రోజు నా కూతురు ఇలా ఈ మండపంలో ఉండేది కాదు. ఇది లేచిపోయిందన్న నిజం తెలిస్తే నా గుండె ఆగిపోతుందని, నిన్ను దీన్ని ముగుడుగా ఉంచాలని, మనందరి పరువు ప్రతిష్టల్ని కాపాడటం కోసం ఇది తీసి పారేసిన తాళివేతను మెళ్ళ వేసుకొచ్చింది బాబు. ఆ రోజు నేను గుళ్ళో దండలు మార్పించి మీ ఇద్దరికి పెళ్లి చేసే వరకు మీతో మాట్లాడలేదు, మిమ్మల్ని తాకనివ్వలేదు. ఎందుకో తెలుసా?
ఏ రోజుకైనా ఇది మనసు మార్చుకుని తిరిగి వస్తుందని తన స్థానాన్ని తిరిగి దీనికి ఇచ్చేద్దామని. ఏ ఆడదైనా తన తాళి కోసం అవసరమైతే మరో ఆడదాన్ని తాళి తెంచడానికైనా సిద్ధపడుతుంది, కానీ తన తాళిని వదులుకోదు. అలాంటి త్యాగాన్ని గంగ చేసింది. గంగ ఇప్పుడు ఎక్కడుంది? తాళి పట్టుకో, గట్టిగా పట్టుకో, భయపడతామా? అమ్మా తల్లి, మా గంగ సుఖంగా ప్రసవించి తల్లి బిడ్డ క్షేమంగా ఉండేట్టు చేయి. ఆ మొగుడు పిల్లాన్ని కలిసి కాపురం చేసేటట్టు ఆశీర్వదించు. డాక్టర్ గంగకి మగబిడ్డ, తల్లి బిడ్డ క్షేమంగా ఉన్నారు. థ్యాంక్ యూ డాక్టర్, థ్యాంక్ యూ వెరీ మచ్. గంగా, 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 గంగా. అన్నయ్య, అయ్యగారు నన్ను కనకపోయినా, వారి కూతురునయ్యాను, నీకు తోడ పుట్టకపోయినా చెల్లెలనయ్యాను, ఆయన తాళి కట్టకపోయినా భార్యనయ్యాను, బాబు నన్ను అమ్మ అని పిలవకుండానే దూరం అవుతున్నాను. అమ్మాయి గారి కట్టావు రాకూడదని, ఆయన్ని ఆవిడ్ని కలపాలని, ఆయన జీవితంలోంచి తప్పుకుని వచ్చేసిన రోజే నేను చనిపోవాలనుకున్నాను. కానీ నా కడుపులో పెరుగుతున్న ఆయన బిడ్డను చంపే హక్కు నాకు లేదు కాబట్టి ఇంతవరకు బతుకున్నాను. ఇప్పుడు నాకు చనిపోయే అధికారం ఉంది. జరిగిన నిజానిజాలు వారికి చెప్పి స్నేహమ్మ గారిని భార్యగా స్వీకరించి నన్ను చూసుకున్నంత బాగా ఆవిడ్ని చూసుకోమని బాబుని వారికి అప్పగించు. మళ్ళీ జన్మంటూ ఉంటే అయ్యగారికి కన్న కూతురుగాను, ఆయనకి భార్యగాను, నీకు చెల్లెలుగాను పుడతాను. గంగ, గంగా, గంగా, రాము గంగేది, రాము రాము గంగ ఎక్కడ? ఏమైంది గంగ ఎక్కడ? Thank you.
ఎందుకు బతికించారు? నేను బ్రతుకుండాలని, నీతో జీవించాలని. మీ భార్య స్నేహ నేను కాదు. కట్టిన తాళికి కట్టుబడకుండా కాదని వెళ్ళిన దాన్ని నేనెలా భార్యనవుతాను గంగ? గతం గుర్తులేక ఆయన నా భర్త అంటే నిజం అనుకున్నా, నిజం తెలియక నిన్ను కాదని నన్ను చేసుకుంటానంటే సరే అన్నాను. ఆయన నీకు తాళి కట్టకపోయినా భార్యగా ప్రేమించారు, భర్తగా నీతో కాపురం చేశారు. మూడు ముళ్ళు వేయించుకున్న దాన్ని భార్య అంటారు కానీ మూడు రాత్రులు గడిపిన దాన్ని కాదు. మాంగల్యం కన్నా గొప్పది మాతృత్వం, అది నువ్వు పొందావు. ఇది వేసుకో, ఆయన్ని నీ భర్తం చేసుకో. కాదనకమ్మా, అమ్మాయి మెళ్ళో తాళి లేకపోయినా పర్వాలేదు, అమ్మ మెళ్ళో తాళి ఉండాలి. అప్పుడు అవసరానికి తాళి వేసుకున్నాం, ఇప్పుడు తాళి ఉండడం అవసరం. ఈ తాళి అక్క మెళ్ళ వేయండి. ఇంకా లేకుండా శుభం కట్టేసాడు బాబు. అరే సూర్రావా, ఏ బాబు నువ్వు చూడరా, ఈ సినిమా డైరెక్టర్ ఎవరా? ఎవరా? అడు తిరుగు. ఉల్లే 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 ఉల్లే